ఇంద్రనీల్ గారు, మేఘన గారు, ఎలా ఉన్నారు? గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో ఫైన్. అండ్ స్టూడియో చాలా కలర్ఫుల్ గా ఉంది ఈ రోజు మీరు వచ్చినందుకు. అసలు నిజం చెప్పాలంటే మిమ్మల్ని మేఘన గారు చాలా డామినేట్ చేస్తున్నారు. అండ్ ఐ థింక్ మీరు గడ్డం పెంచినట్టున్నారు, అదంటే ఫ్యాషన్ అనా లేకపోతే ఏమన్నా రీజన్ ఉందా? అంటే ఈ మధ్య అది ట్రెండ్ గా నడుస్తుంది నాకు తెలిసి. డైరెక్టర్స్ గానీ హీరోస్ కానీ గడ్డాలు పెంచేస్తున్నారు. గడ్డం అనే కాదు, సీరియస్ గా అడగండి కావాలంటే. నేను ఇంతకు ముందు మామూలు కెమెరాస్ ఉంటాయి కదా, సెల్ఫ్ ఫోన్స్ లో కాదు, మామూలు కెమెరాస్ లో నేను సెల్ఫీస్ దిగేవాడిని. ఓకే, అందరు తిట్టేవాళ్ళు, ఏంది ఇదేం పిచ్చి నీకు కెమెరాలో సెల్ఫీ ఏంటి అని. కెమెరాని చూపించుకుని జస్ట్ చూసుకుని మన బ్యాక్ లో తిప్పుకుని చూసుకునేవాడు అనమాట. అలా వీళ్ళు తిట్టేవాళ్ళు, బట్ అదే ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు సెల్ఫీస్. ఎందుకు అంటే డైరెక్టర్స్ మెయిన్, యాక్టర్స్ కన్నా కూడా డైరెక్టర్స్ ఎక్కువ గడ్డంతోనే ఉంటారు. అండ్ మిమ్మల్ని చూసి యూత్ కూడా అదే ఫాలో అవుతున్నారు. అంటే డైరెక్టర్స్ ఎందుకు అని అంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలియాలి అని చెప్పేసి డైరెక్టర్ గడ్డం, ఇన్ని డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని ప్రొడ్యూసర్ గడ్డం మీకు వస్తున్నాయి కదా. యాక్చువల్లీ అది కాదు, యాక్చువల్లీ ఇప్పుడు నిజంగా ట్రెండ్ గడ్డం ఉంటేనే అందరు లైక్ చేస్తున్నారు, అమ్మాయిలు కానీ ఎవరైనా సరే బయట చూస్తే. అవునా మేఘన గారు, మీరు లైక్ చేస్తున్నారా? ఐ డోంట్, క్లీన్ షేవ్ అయితే ఐ ప్రిఫర్ ఎ క్లీన్ షేవ్డ్ మ్యాన్. మిసల్ కూడా తీసామంటది, నీకు దండం పెడుతున్నా వల్ల కాదు చెప్తాను. ఎప్పుడు వస్తుందా ఆ టైం అని అనుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ డామినేటింగ్? సమ్ టైమ్స్ నేను, సమ్ టైమ్స్ తను, అంతే. మాక్సిమం తనే. I don't mind accepting, yes, I am dominating. Actually, నాకు ఎప్పటి నుంచో డౌట్. అంటే మీరు చాలా హైట్ ఉన్నారు, మీరేమో షార్ట్ ఉన్నారు చాలా. అసలు మీ ఇద్దరికి ఎలా చెప్పారు కదా, అంటే ఆటోమేటిక్ గా మీరు హైట్ అయితే తను షార్టే కదా. అసలు ఎలా సింక్ అయింది మీ ఇద్దరికి అనేది. యాక్చువల్లీ ఒక మీరు ఇద్దరు ఒక రోల్ మోడల్ అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడు అందంగా ఉంటేనే కపుల్ అనేది మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదు. అఫ్ కోర్స్ అంటే మీరు అందంగా లేరని కాదు, అంటే మీరు ఆపోజిట్ గా ఉన్నారు. మీరేమో కొంచెం షార్ట్ ఉన్నారు అండ్ ఫ్యాట్ ఉన్నారు, అయినా క్యూట్ గా ఉన్నారు అండ్ మీ కలర్ చాలా డామినేట్ చేస్తుంది. మీరేమో చాలా హైట్ ఉన్నారు. సో మీరిద్దరు ఎప్పుడు కూడా కొట్టుకున్నట్టు నాకేం అనిపించట్లేదు, అందుకే మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఓన్లీ సోల్స్, మీ ఇద్దరు సోల్స్ ఒకటే కాబట్టి మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని నేను అనుకుంటున్నాను. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నది ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు మేము కొట్టుకోకుండా ఉన్నాము అని అంటానికి హౌ ఇస్ ఇట్ పాసిబుల్? 13 ఇయర్స్ కదా, ఆబ్వియస్లీ మేము కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్సే కదా, మొగుడు పెళ్ళాలనే కదా. మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, కొన్ని నాకు నచ్చవు, కొన్ని తనకు నచ్చవు. గొడవలు అనేవి రాకుండా, గొడవే రాకుండా ఉంటే వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద రిలేషన్షిప్? ఎక్కడ ఎక్కువ గొడవ వస్తుంది ఇద్దరికి? ఎక్కడ అంటే మాక్సిమం నేను చాలా డర్టీ అని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్, నేను జిమ్ నుంచి వచ్చి నేను నా బ్యాగ్ అక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోతాను, పుస్తక బ్యాగ్ అక్కడ నుంచి హ్యాంగ్ చేయి అని అంటుంది. ఇలా చిన్న చిన్న వాటికి టవల్ అక్కడిది, ఐఎమ్ ఆర్గనైజ్డ్ ఇస్ డిస్ఆర్గనైజ్డ్, వాచ్ ఆ ప్లేస్ లో ఉండకూడదు, వాచ్ ఎక్కడ ఉండాలి, కబోర్డ్ లో ఉండాలి, వెళ్ళి కబోర్డ్ లో పెట్టాలి. అంటే మీకు ఏమో ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలి, నేనేమో పెట్టాలి. ఇప్పుడు ఒక డైనింగ్ టేబుల్ ఉందమ్మా, డైనింగ్ టేబుల్ మీద ఏం పెడతారు? ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటారు. అలా అని కూడా ఫుడ్ ఐటమ్స్ ఫుల్ టేబుల్ అంతా పరిస్తే కూడా నాకు నచ్చదు. బోన్ చేసామా, క్లియర్ చేసేయాలి. డైనింగ్ టేబుల్ షుడ్ లుక్ నీట్. సంబడి ఈస్ కమింగ్ టు ద హౌస్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే, ద హౌస్ షుడ్ లుక్ నీట్. అది నా యొక్క క్రైటీరియా. తనకేంటంటే స్టార్టింగ్ లో అదొక పెద్ద నేను ఒక రాక్షసులా కనిపించేదని, బట్ ఇప్పుడు పాపం అలవాటు. లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, అందుకే ఇప్పటికి అలాగే చేస్తాను. ఇప్పటికి చెప్తూనే ఉంటది, ఇనియాస్ లో కూడా అది అక్కడ పెట్టు అని చెప్తుంది, వాళ్ళు వెళ్ళి తీసుకెళ్లి పెడతాను. అదే జరుగుతుంది, కానీ నేను డైరెక్ట్ గా వెళ్ళి కబోర్డ్ లో పెట్టడం అలా జరగదు. అంటే మరి కోపం వచ్చినప్పుడు ఎవరు ఫస్ట్ సారీ చెప్తారు మీ ఇద్దరిట్లో? ఆబ్వియస్లీ నేనే చెప్తాను, ఎందుకంటే అంటే మాట్లాడకుండా ఉంటారా? తను ఏంటంటే చాలా కామ్ గా ఉంటుంది, నాకు ఆ కామ్నెస్ ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంట్లో బాగా అల్లరి చేస్తే తనే, తను సడన్ గా అలాగా కామ్ గా అయిపోవటము, అసలు ఏం మాట్లాడకుండా ఉండటం అంటే చాలా బోరింగ్ గా ఉంటుంది ఇలా అంతా. సో నేనే ఎక్స్క్యూజ్ అడుగుతుంటాను ఇప్పుడు, ప్లీజ్ మాట్లాడు, నార్మల్ గా ఉండు అది అని చెప్పి. చాలా ఉండేది, బట్ నేను మళ్ళీ నేను నా కోపం వచ్చి నేను 2 డేస్ మాట్లాడకపోతే మళ్ళీ పైన ట్యాప్ ఓపెన్ చేసేస్తాను. మీరు సెన్సిటివ్? అయ్యో చాలా, వెరీ సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ నేను. ఐ క్రై, అదే చెప్తున్నాను కదా ఇక్కడ ఉంటుంది. ఐ క్రై ఫర్ వెరీ స్మాల్ థింగ్స్. అంటే నేను చాలా ఇమోషనల్. అంటే టీవీలో ఏదైనా షోలో కూడా ఇఫ్ సంబడి ఈస్ క్రైయింగ్, అంటే నాట్ ఎ టెలివిజన్ సీరియల్ ఐఎమ్ టెలింగ్, ఇఫ్ సంథింగ్ సమ్ రియాలిటీ షో, దాంట్లో ఎవరైనా ఇది చేస్తే నాకు వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఓకే,
ఐ కెనాట్ కంట్రోల్. నాకు ఏడుపొస్తుంది కానీ సినిమా చూస్తుంటే ఏడుపొస్తుంది. సినిమా చూస్తే అందుకనే సినిమాకి టీవీ సీరియల్స్ ఏడదు కానీ, బట్ రియాలిటీ షోస్ లో నేచురల్ థింగ్స్ ఉంటాయి కదా, రియాలిటీ షోస్ లో కొన్ని చూపిస్తుంటారు రియాక్ట్ అవుతుంది, వెరీ సెంటిమెంట్ థింగ్స్ ఉంటాయి కదా దానిలో చాలా రియాక్ట్ అవుతుంటుంది. సో ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ టాకేటివ్? అంటే ఎప్పుడైనా లైక్ ఇప్పుడు ఈ ఫీల్డ్ లో అంటే మిమ్మల్ని అందరు గుర్తుపడతారు, మీరు సెలబ్రిటీస్ కాబట్టి లైక్ మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, అండ్ ఎవరైనా అమ్మాయిలు మెసేజ్ చేయడము. మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ నాకు పెద్దగా లేదు. ఐ డోంట్ సే దట్ ఈస్ రాంగ్, హీస్ అ హీరో, ఐఎమ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్, అవునా కదా? సో తనకి ఎక్కువ ఉంటేనే నాకు సంతోషం. మరి మీకు జెలస్ రాదా? అంటే ఎవరైనా అమ్మాయిలు మెసేజ్ చేసినా లైక్ మా ఆయన ఎవరైనా పట్టించుకోకపోతే నేను బాధపడాలి, అంతే కదా. ఇప్పుడు సీ, యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ మన దగ్గరకు వస్తున్నారు, మనతో ఫొటోస్ దిగుతున్నారు, మనల్ని చూసి ఎక్సైట్ అవుతున్నారు అని అంటే హీస్ పాపులర్, రైట్ ఆర్ నాట్? ఐ ఆల్వేస్ టెల్ ఐ వాంట్ టు బి నోన్ యాజ్ మిసెస్ ఇంద్రనీల్. మేఘ్నా రామి అనేది పెళ్లికి ముందు వరకు ఇటు ఇది నాకు ఇష్టం, ఆ పేరు నా పేరు నాకు చాలా ఇష్టం. కానీ ఒక రెస్పెక్ట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది ఒక ఉమెన్ కి? వెన్ యూ ఆర్ నోన్ బై హిజ్ నేమ్. సో మిస్సెస్ ఇంద్రనీల్ ఇస్ సంథింగ్ హిజ్ వెయిట్ దాన్ మేఘ్నా రామి, అకార్డింగ్ టు మీ. సో ఫర్ మీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. గ్రేట్. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, అబద్ధం చెప్పదు, మేఘనా గారి దగ్గర ఏదైనా దాచిపెట్టారా? అంటే ఈ 13 ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో తనకి చెప్పకుండా చేసిన ఏదైనా పని పని కావచ్చు, లేకపోతే ఎనీథింగ్. అంటే ఇప్పుడు రివీల్ చేయండి. లేదు లేదు, 90% అయితే దాచిపెట్టాను, 90% అన్ని నిజాలు చెప్తాను. సో 10% తన ఎక్కడ హర్ట్ అవుతుందా అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా, కొన్ని చెప్పనివి ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. అవి నేను తనని తను హర్ట్ అవుతుందని కొంచెం చెప్పను అంతే. నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయ్యో, అవి కొంతమంది అమ్మాయిలు వింటే మళ్ళీ బాధపడుతుంది. అది రివ్యూ చేశానంటే వాళ్ళ లైఫ్ చెప్పండి, వాళ్ళ పేరు చెప్పకండి, పేరు చెప్పకుండా. ప్రపోజల్స్ కానీ ఇప్పటికి కూడా స్టిల్ ప్రపోజల్స్ వస్తుంటాయి, లేకపోతే కొంతమంది డైరెక్ట్ గా కొన్ని కొన్ని అడుగుతుంటారు, నాకు అది చాలా షాకింగ్ గా ఉంటుంది. సో అలాంటిది తనతో నేను డిస్కస్ చేయలేను కదా. సో కానీ తను చాలా బ్రాడ్ మైండర్ అనుకుంటా. నేను చాలా బ్రాడ్ మైండెడ్, బట్ స్టిల్ హీ డజంట్ టెల్ మీ బికాస్ హీ థింక్స్ నేను ఎక్కడైనా హర్ట్ అవుతానేమో అని. అండ్ ఐ రెస్పెక్ట్ దట్ డెసిషన్ ఆఫ్ హిస్. నేను అడగను, నేను డిగ్ చేసి అడిగే అలవాటు లేదు, తవ్వే అలవాటు మనకు అస్సలు లేదు. ఏంటి ఏం చేస్తుంది ఇప్పుడు తన ఫోన్ ఇలా ఉంది, వి బోత్ ఆర్ సిట్టింగ్ హియర్, హీఈస్ సీయింగ్ హిస్ ఫోన్. ఐ విల్ నాట్ పీప్ లైక్ దిస్. నాకు ఇంత సైడ్ లో నాకు విజన్ ఉన్నా సరే నేను చూడను, ఎందుకంటే ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఇట్ ఈస్ హిస్ ఫోన్. తన ఇష్టం, తనకి ఎవరు మెసేజెస్ వస్తున్నాయి ఏంటి, హీ నోస్ హౌ టు హ్యాండిల్ ఇట్. దానికి ఇప్పుడు తను పాపులర్ అని తనకు తెలుసు, తన పేరు పాడు చేసుకోకూడదు అని తనకు తెలుసు, తను ఒక సెలబ్రిటీ అని తనకు తెలుసు, తన పరువు ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు. ఇండైరెక్ట్ గా సీరియస్లీ, దెన్ వై షుడ్ ఐ వారీ? ఇట్ ఈస్ నాట్ మై జాబ్. ఇట్ ఈస్ హిస్ జాబ్. 100% ట్రూ. బట్ ఇప్పటికి కూడా నా మొబైల్ నా పాస్వర్డ్ కూడా తనకు తెలియదు. ఐ డోంట్ నో హిస్ పాస్వర్డ్. ఇప్పటికి తను ఓపెన్ చేయడం గానీ తను సాధారణంగా అలా ఉండరు ఎవరు కూడా. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లైక్ పాస్వర్డ్ తెలియాలి, ఎందుకు నాకు చెప్పట్లే అని మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది. నాకు ఎందుకమ్మా తలకై నేను లేనిపోని తలకై. మీరేమైనా దాచిపెట్టారా లైక్? ఏమైనా చెప్పకుండా దాచిపెట్టడం ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. చచ్చిపోతాను దాచిపెడితే నేను అసలు, అయ్యో ఐ విల్ డై. ఒకవేళ ఏమన్నా తనకి తెలియకుండా చేశానంటే నాకు అసలు నిద్ర పట్టదు, కాళ్ళు చేతులు ఒణిగిపోతాయి. చెప్పేంత వరకు నాకు ఎప్పుడన్నా కొట్టారా? కొట్టడం తిట్టడం అట్లా ఏం? తిడతాడు, బాగానే తిడతాడు. బూతులు బూతులు కాదు, బూతులు నాకు ఇష్టం ఉండదని తనకు. నాకు కూడా రావు బూతులు, నాకు చాలా అర్థం కూడా కావు. ఎవరైనా ఇప్పుడు ఏమైనా గబుక్కులు ఎవరైనా కొంచెం క్రూడ్ జోక్ లొకేషన్ లో వేసినా కూడా ఐ విల్ పుట్ అ బ్లాంక్ ఫేస్, ఎందుకంటే నాకు అర్థం కాదు. అందుకనే నేను దూరంగా ఉంటాను అనమాట. నాకు కొంచెం అలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు, నాకు తెలిసి నేను నటిస్తున్నాను అని అనుకుంటారు. వాళ్ళు పిచ్చి వాళ్ళు నాకు అర్థం కాదని వాళ్ళకి తెలియదు కాబట్టి. మీ ఇంద్రనీల్ గారిలో మీకు నచ్చింది? నచ్చింది అన్నెసరిగా రియాక్ట్ అయిపోతాడు తొందరగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇప్పుడు ఒక వస్తువు కనిపించలేదు తనకి, హీ విల్ నాట్ సర్చ్ ఫర్ ఇట్. దాన్ని వెతకడు, అది ఎక్కడుంది దానికోసం కష్టపడడు. ఇమీడియట్ గా ఇది ఎవరో తీసేశారు. తర్వాత 2 నిమిషాల తర్వాత ఆ వస్తువు కనిపిస్తుంది. నేనేమంటాను, దానికి ముందు నువ్వు నిందేసేసావు కదా, అది పడిపోతుంది కదా మనిషి మీద, ఆ పని చేయొద్దు అని అంట. వెతుకు,
దొరకలేదనుకో అప్పుడు ఆ మనిషి మీద నాకు కొంచెం పేషెన్స్ తక్కువ, అందుకే సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ డోంట్ లైక్. అంటే నా ఎక్స్పీరియన్సెస్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి కదా, అవును కొన్ని ఎక్స్పీరియన్సెస్ అంటే నేను వర్క్ చేసినప్పుడు కానీ కొన్ని ఎక్స్పీరియన్సెస్ నాకు ఉండడం మూలన నేనేమంటానంటే అంత ఫాస్ట్ ఒకరి మీద నింద వేయద్దు అని అంట. అంటే ఆలోచించి చూసి అప్పుడు కూడా కాదు అని అనుకుంటా. ఇప్పటి నుంచి ఆలోచించి చూసి మాట్లాడలేదు, ఇంకేం మాట్లాడమ్మా. అంటే ఇలాంటి విషయాల్లో ఈ తొందరపాట్లో హి డిడ్ చేంజ్. అంటే హీఈస్ లైక్ దట్. అంటే తను చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయిపోతా. అంటే ఒక్కొక్కళ్ళు నేచర్ వస్తుంది అంత ఫాస్ట్ గానే పోతుంది, కానీ ఆ తొందరగా వచ్చే కోపంలో డ్యామేజ్లు జరిగిపోతాయి అక్కడ. సామాన్లు ఎత్తేయడం అలాంటివి అలాంటివి చేశాడు ఒకసారి. ఓకే, పెళ్ళైన కొత్తల్లో కోపం వచ్చి కోడి గుడ్లు పగల కొట్టేశాడు. కోడి గుడ్లు ఐ గాట్ సో ఇరిటేటెడ్, క్లీన్ చేయనన్న. నేను ఇంకేదో అనుకున్నా, కోడి గుడ్లు పడేస్తే ఎంత నీసుకు వాసన వస్తుంది, క్లీన్ చేయనన్న. ఐ వాజ్ సో అడమెంట్, నువ్వే క్లీన్ చేసుకో, నేను క్లీన్ చెయ్యను. 12 గుడ్లు కింద పడిపోతే దాని పరిస్థితి ఏంటి అసలు, ఎంత నీస్ వాస్. హి క్లీన్డ్ ఇట్. దాని తర్వాత నుంచి హి నెవర్ షో క్లీన్ చేయకపోతే తర్వాత సినిమా కనిపిస్తుంది. క్లీన్ చెయ్యను, నేను క్లీన్ చెయ్యను, అలాగే అలాగే ఉండే. బికాస్ ఐఎమ్ నాట్ యూస్ టు దిస్ కైండ్ ఆఫ్ అగ్రెషన్. నా ఫ్యామిలీలో నేను ఎప్పుడు నేను అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. మేము విజయవాడ కదా, కొంచెం పొగరు అది ఉంటుంది. అంటే మేము పొగర్లేని చచ్చి చచ్చిపోయిన మనుషులుగా ఏంటి, గుజరాతీస్ కాబట్టి. నో నో నో, ఐ యామ్ హాఫ్ గుజరాతీ హాఫ్ తెలుగు, సో డోంట్ సే దట్. అలా అనుకుంటే కాదు మరి. ఐ డోంట్ లైక్. మేఘనగర్ లో మీకు నచ్చింది? నచ్చిందా? నచ్చనిది నచ్చింది, రెండు చెప్పండి పోని. పర్లేదు పర్లేదు. తను కూడా అంతే. ఏంటంటే చాలా చిన్న వాటికి రియాక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను షాపింగ్ వెళ్ళాము, నేను నాకు నచ్చిన షర్ట్ నేను చూసాను, పక్కన ఏదైనా మంచి ఫ్రాక్ ఉందని ఏదైనా ఉందనుకోండి, నేను తను అడగలే కొనుక్కుంటావని అడగలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడగలేదు ఇంటికి వెళ్ళి, అది ఏది షాప్ దగ్గర అక్కడ షాపింగ్ చేసినప్పుడు చెప్పదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నన్ను షాపింగ్ చేసుకోమని అడగలేదు, నువ్వు అది కొనుక్కో నన్ను అడగలేదు. నేను చాలా ఫీల్ అయ్యాను దానికి. వన్ డే మాట్లాడదు అది ఎంత అసలు. అది షాపింగ్ అంటే ప్రతి వైఫ్ కూడా అలా కాదు, అడగలేదు షాపింగ్ చేసేస్తాను అన్నది కూడా కాదు, నన్ను అడగలేదు అన్నది పాయింట్ అక్కడ. నన్ను అడిగినా నేను కొనుక్కోను, అది నాకు తెలుసు. యునో అంటే నాకు ఇంపార్టెన్స్ ఎగ్జాక్ట్లీ. జస్ట్ టెల్ హిమ్ దట్ ఐఎమ్ ఇంపార్టెంట్, యు డిడ్ ఆస్క్. నీ గురించి ఇంత కేర్ చేసుకుంటున్నాను, నీకు ఏది కావాలని నేను అడుగుతుంటాను, నీకు అది కావాలి ఇది కావాలని నువ్వు నన్ను అడగలేదు ఈరోజు. అంతే, కొనుక్కునే మూడు ఎలాగో ఉండదు, ఊరికే ఒక ఇష్యూ చేసుకోవాలి కదా, అంతే. కావాలని ఏడిపిస్తారేమో. చాలా అసలు నుంచి అడగండి షాపింగ్ వెళ్ళినప్పుడు. అది అది చాలా చిన్నది, ఇంకా దానికంటే చిన్న. ఏదన్నా తింటానికి ఆర్డర్ చేస్తుంటాం కదా, నాకు అది ఆర్డర్ చేయాలంటే నేను తిని ఏం తింటాను అడగవా, నువ్వు నన్ను దాన్ని భోజనం చేస్తాను అడగవా, ఇలాంటి వాటికి కూడా ఫీల్ అయిపోతుంటుంది. ఇంకా అలా అదొక్కటి కొంచెం నేను అర్థం చేసుకుంటాను అనుకుంటాను. అంటే మంచి థింగ్స్ అంటే చాలా ఉన్నాయి, వెరీ గుడ్ థింగ్స్. అసలు హెల్ప్ చేస్తారా కుకింగ్ లో ఎప్పుడన్నా ఇంట్లో హెల్ప్ చేయడం అట్లా ఏమన్నా? నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇష్టం లేదు. ఓకే, మెన్ ఆర్ నాట్ సపోజ్ టు కమ్ ఇన్ టు ద కిచెన్. అంటే సరదాగా చేయడం కూడా? సరదాగా అంటే హీ కుక్స్ ఫర్ మై బర్త్డే. ఓకే, హీ కుక్స్ వెన్ ఐఎమ్ నాట్ వెల్. ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగాలేదు అని అంటే కుక్ చేస్తారు, లేదనంటే నా బర్త్డే హీ కుక్స్ ఎవ్రీ బర్త్డే రిలీజియస్ గా. ఒంట్లో బాగాలేనప్పుడు కుక్ చేస్తారా? కుక్ చేశాక మీకు ఒంట్లో బాగుండదా? మీరు కూడా కొన్ని కుకరీ చేశారు కదా యూట్యూబ్ లో చూసారు? అవును, రీసెంట్ గా ఏంటంటే నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం, ఐ లవ్ కుకింగ్. సో మా ఫ్రెండ్ రవికిరణ్ వచ్చేసి వంట అంటే నీకు ఇష్టం కదా, మనము వాళ్ళ ఛానల్ ఉందన్నమాట, సో మనం దాంట్లో పెడదామా అని. ఓకే పెడదాం పదా అని అన్న. మన ఇంట్లో షూట్ చేసుకొని పెడదాం అని. ఐ ఫెల్ట్ ఓకే మంచిదే కదా అని. సో నాకు నచ్చే డిషెస్, లైక్ డిషెస్ విచ్ వీ క్రియేట్ మా ఫ్యామిలీ డిషెస్. సో అన్ని రెగ్యులర్ కాకుండా కొన్ని డిఫరెంట్ గా పెట్టాలి అని చెప్పేసి స్టార్ట్ చేసాం అన్నమాట. సో అలా తనకి చాలా ఇష్టం వంట అంటే, వంట చేయడం అంటే చేయటం తినిపించడం, మీకు తినడం కూడా చాలా. ఆయన తినడం కూడా చాలా ఇష్టం, థ్యాంక్ఫుల్లీ తను బాగా తింటాడు. ఓకే, మీరు ఎక్కువ చేస్తారు, తను ఎక్కువ తింటాడు కూడా. నీ మూలానే లావెక్కుతున్నాను, నీ మూలానే రెండు పోట్లు ఎలా వస్తుంది జిమ్కి? ఇంతకుముందు ఒకసారి వెళ్ళామండి, ఇప్పుడు పొద్దున్న సాయంత్రం రెండు పోట్లు ఎలా వస్తుంది? బికాస్ ఆఫ్ అ ఫుడ్.
అంటే ఈ మధ్య డైటింగ్ వస్తున్నాను అండి, ఇద్దరు చాలా డైట్ చేస్తున్నాం. చాలా తగ్గారు అనుకుంటా మేఘా? అప్పుడు చాలా తగ్గారు. ఐ లాస్ట్ 30 kilos. ఓకే. డాన్స్ చేసేటప్పుడు ఐ వాజ్ 107 kilos. కానీ ఉండుండి మీరు స్టార్టింగ్ లో బాగున్నారు కదా, ఉండుండి లావ్ అవడానికి కారణం ఏంటి? ఆల్రెడీ చెప్పాను, ఒక ఇన్సిడెంట్ లైఫ్లో జరగడం మూలాన కొంచెం డిప్రెషన్కి లోన్ అయ్యి దాని తర్వాత ఒక 6 years వర్క్ చేయలేదు. వర్క్ చేయనప్పుడు ఏది ఉండదు మన మైండ్లో, తినడము, తనకి పొద్దునే క్యారేజ్ కట్టి తన షూటింగ్ పంపించేయటము, టీవీ పెట్టుకోవడము, బెడ్ మీద వాలి టీవీ చూడటము, టైంకి వెళ్ళటము, అన్నం తింటాము. అది ఎంత తింటున్నాం ఏంటి కౌంట్ లేకుండా. ఐ యూస్ టు ఈట్ టూ మచ్. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ పెట్టుకున్నానంటే ఎట్ ఎ టైమ్ ఐ యూస్ టు హ్యావ్ హాఫ్ అ లీటర్ ఆఫ్ ఐస్ క్రీమ్. I used to have so many chocolates. And it never occurred to me that I was putting on weight. I always used to think I am looking good. Okay. నేను ఎలాగున్నా బాగానే ఉంటాను. ఆ కాన్ఫిడెన్స్ చాలా ఉంది నాకు. లావుగున్నా సరే సన్నగున్నా సరే నేను ఎవరి గురించి కేర్ చేయను, నాకు నచ్చినట్టే నేను ఉంటా. సో దిస్ ఇస్ వాట్ మై యాటిట్యూడ్ వాస్. కానీ ఎప్పుడైతే నేను నీతోనే డాన్స్ లో పర్ఫామ్ చేశానో, ఐ ఫేస్డ్ సమ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ద వెయిట్ డాన్స్ చేసేటప్పుడు. ఒక స్టేజ్ వచ్చింది, డాక్టర్ నన్ను డాన్స్ చెయ్యొద్దని అన్నారు. లాస్ట్ 6 episodes ఇంకా ఉంది అనగా, సో ఐ సెడ్ నో, ఐ హ్యావ్ టు డాన్స్ ఫర్ హిమ్, కాబట్టి నేను చెయ్యాల్సిందే అని చెప్పి. ఆ డాన్స్ చేసిన తర్వాత నాకు అర్థమైంది నా వెయిట్ నాకు ఎంత బరువు, నేను భరించలేకపోతున్నాను అనేసి. దాని తర్వాత ఒక షో చేసాం, ఒక టెలివిజన్ గేమ్ షో కదా, గేమ్ షో, యా గేమ్ షో, మామూలుగా వెళ్తాం కదా గెస్ట్ గా. అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ విత్ సమీర్, సమీర్ అండ్ హరితేజ. సో వాళ్ళు అడిగారనమాట, మీకు మేఘ్నాలో ఏం చేంజెస్ కావాలి అని తనని అడిగితే, మేఘ్నా సన్నగా అయితే చూడాలని ఉంది అని అన్నాడు మా ఆయన. సో ఓకే, వాట్ మోర్ హీ ఆస్డ్. అంటే చాలా ఫీల్ అయ్యారా తన అలా డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు లావయ్యి? సో అలా మీకు నచ్చిందా నచ్చలేదా సిచ్యువేషన్? ఎలా మీరు కాదు, నచ్చిందా నచ్చలేదా అని పక్కన పెడితే తన హెల్త్ ఇంపార్టెంట్ ఫస్ట్. అంత లావ్ అవటం వల్ల తను సఫర్ అవుతుంది అనే బాధ నాకు. అప్పుడే డాన్స్ షోలో నేను చూసాను తను ఎంత సఫర్ అయిందో, నన్ను కూడా లిఫ్ట్ చేసుకుంది కొన్ని డాన్స్ సీక్వెన్సెస్ లో, నన్ను కూడా ఎత్తుకుంది పైకి. సో నా వెయిట్ నా హైట్ ని తను మోసి ఆ స్టేజ్ మీద అక్కడ నడుస్తుంది అనమాట కొంచెం ముందుకలాగా. అలా చేసిన మనిషి అంటే కాళ్ళు బాగా వీక్ అయిపోయాయి. డాక్టర్ అయితే అసలు సిన్సియర్ గా చెప్పాడు, అసలు ఇంకా మానే అమ్మా డాన్స్ నువ్వు చేయడానికి లేదని. ఇంకా 4 weeks ఉండగా ఫినాలే, 6 weeks ఉంది ఫినాలే అనగా డాక్టర్ అయితే క్లియర్ గా చెప్పారు నువ్వు డాన్స్ ఆపేసాయి ఇంకా అని చెప్పి. బట్ నాకు ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తనకి వస్తాయని చెప్పి తన వెయిట్ మూలన బాధపడేవాడి. తను తగ్గితే ఇంకా బాగుంటుంది కదా కొంచెం. మీకు ఎలా వచ్చింది అవకాశం నీతోనే డాన్స్? నితిన్ డాన్స్ ఫస్ట్ ఛానల్ వాళ్ళు అడిగిన కపుల్ మమ్మల్ని, ఫస్ట్ కపుల్, ఫస్ట్ లాక్ అయిన కపుల్ మేమే. యా ఓకే. మా తర్వాత చాలా మారారు, అటు చేరారు ఇటు చేరారు అన్ని జరిగాయి, కానీ వి వర్ కాన్స్టెంట్లీ దేర్ ఫ్రమ్ ది ఫస్ట్ దిస్ థింగ్ అన్నమాట. ఫస్ట్ నుంచి కూడా మేము ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ రియాలిటీ షోలో చేయాలి అంటే దానికి రికమెండేషన్ కావాలి, లేదు పలానా ఉంటేనే తీసుకుంటారు షోలో, అలా విన్నాను, అది నిజమేనా? ఏమో మరి బిగ్ బాస్ అంటే హిందీలో ఎపిసోడ్ అంటే నాకు అంత ఇష్టం అనమాట బిగ్ బాస్. తెలుగులో స్టార్ట్ అయినప్పుడు నేను ఎప్పుడు అనుకునేదాని అనమాట, నన్ను పిలిస్తే బాగుంటుంది కదా, ఒక 1 week అయినా పిలిస్తే అంటే ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఆ లోపల. ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడు నేను ఎప్పుడు అనుకుంటా ఇంత టఫ్ సిచ్యువేషన్స్ వాళ్ళు ఇదవుతున్నారు కదా అని. మీరు చెప్పినట్టు రికమెండేషన్స్ వర్క్ అవుతాయని నాకు తెలుసుంటే మరి నేను రికమెండేషన్ తెచ్చుకునేదాన్ని కదా. సరే విల్ ట్రై, తెలియలేదు నాకు ఎవరిని అడగాలనుకో తెలియలేదు, నాకు అది బాధగా ఉంది. సీజన్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు అన్ని డేస్ నీతోనే డాన్స్ షో చేసినప్పుడు వాళ్ళు మీకు ఏమైనా పే చేస్తారా అమౌంట్? Obviously, pay, yeah, payments. For every performance, there will be a payment. Every performance ki pay untundi, malli win ayin tarvata. Win ayin tarvata kuda they gave the prize money. Obviously. Okay. Yes, and of course, nenu kuda chusa neethona dance show. At last, meere win ayyaru, meeku ela anipinchindi? And starting lo chuste, koncham konni konni normal ga ala chestu danger zone lo kellina sare, tarvata last ki meere final ayyaru. Ante mem danger zone lo ki enduku vellam ante na call problem ulane. Okay. Oka particular song ki
నేను కాలు ఎత్తే పరిస్థితి కూడా కాదు. ఇంత హైట్ కూడా ఫ్లోర్ నుంచి కాలు ఎత్తలేను నేను. అలాంటి పరిస్థితి ఉండింది ఒక పర్ఫార్మెన్స్ కి, మన చిరంజీవి డాన్స్ కి, చిరంజీవి హిట్ కి. అప్పుడు డేంజర్ జోన్ కి వెళ్ళాం. ఆ రోజు వెళ్ళిపోతాం అనుకున్నాం, ఎలిమినేట్ అయిపోతాం. ఆయన ఫిక్స్ అయిపోయాడు మనం వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. కానీ ఐ డోంట్ నో హౌ ఇట్ హ్యాపెండ్ బికాస్ దట్ వాస్ ద ఓన్లీ సాంగ్ వేర్ వీ డిడ్ంట్ పర్ఫార్మ్ వెల్. మిగిలినవన్నీ మేము మంచిగానే పర్ఫార్మ్ చేసాం. మేము ఇచ్చినన్ని వెరైటీ ఎవరు చేయలేదు, మేము చేసినన్ని వెరైటీస్. ఎందుకంటే హీ వాజ్ ఐ థింక్ హీ వాజ్ ద మెయిన్ పర్సన్. మేము నీతోనే డాన్స్ గెలిచాము అని అంటే ఐ షుడ్ గివ్ క్రెడిట్ టు హిమ్, బికాస్ పాట సెలెక్షన్ దగ్గర నుంచి దాన్ని ఎలా డిజైన్ చేయాలి, ఏంటి ప్రతిదీ కొరియోగ్రాఫర్ తో కూర్చొని, యూస్ టు వర్క్ సో హార్డ్. నాకు చాలా ఇష్టం డాన్స్ అంటే, కొంచెం డిఫరెంట్ గా ప్రజెంట్ చేయాలనుకుంటుంటాను. సో అదే చేశాను నేను ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం, ఇది లేడీ గెటప్ కూడా చేశాను. దీనిలో జయమాలి జ్యోతిలక్ష్మి, నేను జయమాలి జ్యోతిలక్ష్మి లాగా లేడీ గెటప్ చేస్తే చచ్చిపోయారు జనం అసలు. 6 feet 4 inches ఐ కుడ్ డూ ఇట్ బికాస్ నేను చేసినా కూడా నన్ను జడ్జెస్ అన్నారు, నువ్వు చేసినా కూడా ఎక్కడ ఐటమ్ నంబర్ లాగా అనిపించట్లేదు, క్యూట్ గానే కనిపిస్తావు, ఎక్కడ సెక్సీగా కనిపించట్లేదు, ఎక్కడి నుంచి కనిపిస్తాం ఇంత లా ఉన్నాను నేను, హౌ విల్ యూ లుక్ సెక్సీ. అండ్ ఐఎమ్ నాట్ ఎ పర్సనాలిటీ, నాకు అలాంటిది లేదు వేర్ ఐ కెన్ షో మై సెల్ఫ్, నాకు అలాంటి అలవాటే లేదు. తిను ఫుల్ డామినేట్ చేసేసాడు అసలు ఆ సాంగ్. తిను తర్వాత చూపిస్తాను, ఐ హావ్ దట్ వీడియో, అసలు మీరు షాక్ అవుతారు చూసి. ఇట్ వాస్ కంప్లీట్లీ హిస్ సాంగ్. మీకు డాన్స్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు అంటే కొరియోగ్రఫీ చేయొచ్చు కదా, యాక్టింగ్ కాకుండా. యాక్చువల్లీ బేసికల్ గా నేను కొరియోగ్రాఫర్ అవుదామని నేను డాన్స్ నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి డాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో ఫాదర్ ఇంట్రెస్ట్ మూలానే నేను ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో అలాగ బై లక్ బై గాడ్స్ గ్రేస్ ఇంకా అలా అలా ఆఫర్స్ రావడం, బిజీ అయిపోవడం జరిగింది. డాన్స్ పక్కకి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిపోయింది అంటే మై డ్రీమ్ ఎప్పటికైనా సరే, అంటే నా ఓన్ గా నేను కంపోజ్ చేసి ఇప్పటికి నేను చేసుకుంటాను ఏది కొన్ని ఐటమ్స్, ఐ మీన్ క్లాసికల్ సాంగ్స్ కూచిపూడి నుండి కూచిపూడి అయిపోయింది, అది డిప్లొమా అయిపోయింది. కూచిపూడి చేశాను అండ్ భరతనాట్యం 3 years నేర్చుకున్నాను. యా అండ్ పేరిని శివతాండవ్ అన్నది అది నేర్చుకున్నాను. అంటే ఇన్ ఇయర్స్ జర్నీలో మీకు ఎప్పుడు అనిపించలేదా అరే నేను కొరియోగ్రాఫింగ్ చేయాలి కదా, నేను వచ్చిందే డాన్స్ మెయిన్ గా దాని గురించి? డెఫినెట్లీ ఉంటుంది, ఆ పించ్ ఉంటుంది. ఇలాంటి షోస్ వచ్చినప్పుడు కొంచెం తీర్చుకుంటుంటారు. అంటే ఇలాంటి షోస్ లో ఇప్పుడు కొరియోగ్రాఫర్ కి క్లాసికల్ డాన్స్ కొంతమందికి రాదు, సో దానిలో నా హెల్ప్ కావాలి వాళ్ళకి. ఇప్పుడు కొన్ని క్లాసికల్ ఐటమ్స్ చేసాం దీనిలో, దానిలో నేనే కంపోజ్ చేశాడు. ఇప్పుడు నీతోనే డాన్స్ షోలో మీరు విన్ కాకపోయి ఉంటే ఎవరు విన్ అయి ఉండేవాళ్ళు? వేరే కిరణ్ సుష్మా. ఎందుకని అంటే వాళ్ళు అంత బాగా చేశారా అండి మీ తర్వాత? అంటే అంత బాగా చేశారా అని అంటే ఇప్పుడు ఎవరి కాళ్ళు బాగా చేసావని అనుకుంటాం కదా అప్పుడు. కానీ వన్ థింగ్ ఏంటంటే వాళ్ళు అసలు ఒక్కసారి కూడా ఎలిమినేషన్ జోన్ లోకి రాలేదు. వాళ్ళు కూడా మా తర్వాత డిఫరెంట్ గా తీసుకురావడం గాని కాన్సెప్ట్స్ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్. వాళ్ళిద్దరు ఆ కప్పులు మాత్రం కంపల్సరీగా ఎంత ఇంట్రెస్ట్ తీసుకునేవాడు, రవికిరణ్ కూడా అంతే ఇంట్రెస్ట్ తీసుకునేవాడు. సో నాకు తెలిసి జెన్యున్ గా ఒకవేళ మేం కాకపోతే ఎవరు విన్నర్స్ అవ్వాలి అని అంటే వాళ్ళే. అయితే ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి యాక్ట్ చేయట్లేదు, ఎందుకని, రీజన్ ఏంటి? చాలా రోజులు అంటే హార్డ్లీ 8 months అవుతుంది. 8 months తను అంతే, నేను అంతే, 1 year. అంటే ఇద్దరు అనుకున్నారా యాక్ట్ చేయొద్దని, లేకపోతే ఎందుకు, దాని రీజన్? రీజన్ ఏంటంటే మాకు సాటిస్ఫై అయ్యే క్యారెక్టర్స్ రావట్లేదు. అంటే ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుంది చెయ్యొచ్చు అని అనుకోని అనేటట్టు నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. సో అందుకని కొంచెం నేను 2-3 ఎలాగో క్విట్ అయ్యాను. అడిగారు, ఫ్రాంక్లీ స్పీకింగ్ మన ఛానల్స్ నేను వద్దు కానీ కొంతమంది అడిగారు నన్ను సీరియల్స్ లో. ఆ స్టోరీ విన్న తర్వాత అండ్ దానిలో ఎక్కువ లేడీ ఓరియంటెడ్, లేడీస్ కే ఇంపార్టెన్స్, లేడీసే విలన్స్, లేడీసే హీరోయిన్, హీరోయిజం కూడా, యా హీరోయిజం కూడా లేడీకే ఉంది. ఒక డమ్మీ క్యారెక్టర్ అయిపోతుంది హీరో అంటే, లోపల ఉండడం అంతా మాట్లాడటం, ఫ్యామిలీలో అలా నుంచుని మాట్లాడటం, అలా నుంచుని ఉండటం ఇదే అయిపోతుంది ఒక హీరో అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొగల్ రేకులు ఉంది, ఆర్ అపరంజీ ఉంది. అపరంజీలో కలెక్టర్ రోల్ నేను చేసింది, ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు సూర్యపుత్రుడు కే విశ్వనాథ్ గారితో చేశాను, అది కూడా ఫైట్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్.
ఫాదర్ వచ్చేసి కే విష్ణునాథ్ గారు లాంటి చేశాను నేను అది. ఆయన వచ్చి దేవుడు అంటే చాలా ఇష్టం, నేను వచ్చి నాస్తికుణ్ణి, అలా ఇద్దరి మధ్య ఫైట్ అనమాట అది. అంటే చాలా అద్భుతంగా వెళ్ళింది. మరి అది కూడా ఆల్మోస్ట్ 500 ఎపిసోడ్స్ చేసాం, అండ్ మొగల్ రేకులు 1000 ఎపిసోడ్స్ చేసాం. అది కూడా హీరో ఓరియంటెడ్ సబ్జెక్టే, అండ్ ఈవెన్ చక్రవాకం కూడా హీరో ఓరియంటెడ్ సబ్జెక్టే, అది కూడా 1000 ఎపిసోడ్స్ చేసాం. సో అలా చాలా చేసాం. దేవయాని ఫర్ ఎగ్జాంపుల్, అనుకునే వాళ్ళు అది దేవయాని సీరియల్ చేసాం, దానిలో కింగ్ రాజుగా చేశాను, అది కూడా మంచి క్యారెక్టర్. సో ఇంత మంచి క్యారెక్టర్స్ చేసి సడన్ గా నేను ఒక ఫ్యామిలీలో నుంచి ఒక అంటే ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్ చేయడం నాకు ఇష్టం లేక నేను కొంచెం డ్రాప్ అయిపోయాను. అంటే మీకు ఎలాంటి క్యారెక్టర్ కావాలనుకుంటున్నారు, అంటే మీకు ఏ క్యారెక్టర్ చేయాలని ఉంది నాకు అని ఒక ఉంటుంది కదా ఊహ. ఆ డ్రీమ్ ఎప్పటి నుంచే ఉంది, డాన్సర్ గా చెప్పాను అది. ఒక సాగర్ సంగమంలో కమలాసన్ లాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయాలని కోరిక. ఓకే, అంటే డాన్స్ ఓరియంటెడ్ సీరియల్ చేయాలని కోరిక. అలా కాకపోయినా ఇప్పుడు హీరో అంటే ఇప్పుడు సినిమాల్లో ఎందుకని హీరోస్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది, హీరోయిన్స్ పెద్ద అంటే తక్కువ ఉంటాయి, సీరియల్ ఎందుకని ఓన్లీ హీరోయిన్స్ మీద నడుస్తుంది కాదు, మనం రుద్దుతున్నాం. మనం ఏం చూపిస్తే జనం అది చూస్తారు. ఇప్పుడు హిందీ సీరియల్స్ కొన్ని ఉన్నాయి, ఆ సీరియల్స్ లో హీరో కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, మెయిన్ క్యారెక్టర్ హీరోనే ఉంటాడు. And there is no rule that all the serials the hero should be only 20 years or 18 years. There is no such rule. You can take out some good stories where you have 30 plus male, 30 plus female, vaala madhyalo love story. There are so many things you can do it. Kapothe manol andari ippudu ela ayipindante okate trend follow avutunnaru. Anni serials kuda serials okay laaga untai. Ladies villains, atta villaine, toti kodal villaine, pani manishi villaine. Nenu adhe cheptunnanu. Ippudu indaku kuda manam maamuluga maatladukuntunnappudu I was telling you. రియల్ లైఫ్ లో ఇంతమంది విలన్స్ మన జీవితంలో ఉంటారా? ఉండరు, ఉండరు. అలా అలా ఉన్నారు అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక ఆడబిడ్డ ఉంది, ఇప్పుడు మాకేమన్నా ఒకవేళ మనస్పర్ధలు వచ్చాయనుకోండి, ఏమన్నా మాట్లాడుకోలేదు అనుకో, ఆవిడ నాకేమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పాలల్లో విషం కలిపి లేకపోతే మత్తు మందు కలిపి నాకు ఇస్తుందా? ఎందుకు ఇస్తుంది? హూ విల్ డూ దాట్? యూ టెల్ మీ. లేదు, నేను నేను ఆవిడకి పడట్లేదని చెప్పి నాకేమన్నా నేను నడిచ దగ్గర ఏమైనా మేకులు పెట్టి నా కాళ్ళు ఏమైనా పొడిపించాలని అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే ఇప్పుడు మేకులు అన్నారంటే నాకు ఐడియా వస్తుంది. ఇప్పుడు సీరియల్ లో చూసి నేర్చుకుంటున్నారు జనాలు అట్లా చేయాలి అని. అవును, ఇప్పుడు నేను అదే అంటాను, రాసే వాళ్ళది ఎంత క్రిమినల్ మైండ్ కాకపోతే రోజుకొక సీరియల్ లో రోజుకొక క్రిమినల్ థాట్ అంటే నిజంగా. ఇప్పుడు మీరు అంటున్నట్టు మనం ఇంత విలనిజం చూపిస్తున్నాం జనాల్లో అది ఎక్కుతుంది, వాళ్ళది అడాప్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళ లైఫ్స్ లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని దాన్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మీరు మంచి చూపించండి, షో సంథింగ్ గుడ్, రిలేషన్స్ బాగవటానికి చూపించండి, లేకపోతే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మంచి రిలేషన్షిప్స్ ని చూపించండి, అలాంటివి చూపించండి, జనాలు మంచి నేర్చుకుంటారు. నేను ఈ విషయంలో నేను నిజంగా మంజునాయుడు గారికి ఐ వాస్ టెల్లింగ్ ది సేమ్. యా, ఆవిడకి నేను నిజంగా హార్ట్ ఫుల్ గా చెప్తున్నాను, ఎందుకంటే ఆవిడ సీరియల్స్ లో ఇలాంటి సీరియస్ గా ఇలాంటి చెత్త అంతా ఏమి ఉండదు. చెత్త అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం జనాలకి ఒక సెన్సిబుల్ ఫీలింగ్స్ వాట్ ఎవర్ ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉన్న వాల్యూస్ కానీ అవన్నీ ఆవిడ బాగా ప్రజెంట్ చేస్తారు. అవి కూడా పెద్ద హిట్ సీరియల్స్ కదా. ఇప్పుడు అదే అలా మంచి చూపిస్తే డెఫినెట్లీ జనాలు యాక్సెప్ట్ చేస్తారు. కాదు, ఇప్పుడు మనం చక్రవాక మొగల్ రేకులు చేసాము, డిడ్ వి ఎవర్ డు మ్యారేజ్ డాన్స్? నో. డిడ్ వి ఎవర్ డు సంగీత్? ఎప్పుడైనా చేసామా? ఒక బర్త్డే పార్టీ చేసామా? ఇప్పుడు నిజంగానే ఇప్పుడు లైక్ ఈ లేడీస్ విలన్స్ వల్ల మేల్ కి ఏం క్యారెక్టర్ ఉండట్లేదు అక్కడ. జస్ట్ డమ్మీ, డమ్మీ అంటే ప్రాపర్టీ. హీరోస్ కూడా ఏం ఉండదు అందులో. ఆల్ సెట్, ఆల్ మేల్స్ ఆర్ సెట్ ప్రాపర్టీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మూవీ సాంగ్స్ చాలా పాపులర్ సాంగ్స్ నేను అంటుంది. మూవీ సాంగ్స్ మన సీన్స్ మీద వేసేస్తున్నారు సీరియల్స్ లో. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సీన్ చేశాను, ఇదే సీరియల్ అని చెప్పలేను కానీ ఓం నమః సాంగ్ ఉంది గీతాంజలిలో, వాళ్ళ కెమెరా అంతా రౌండ్ తిరుగుతుంటుంది ఒక బెడ్రూమ్ లో సీరియల్ లో, రొమాంటిక్ సీన్ వస్తుంది, మొత్తం సాంగ్ అంతా వేసేసారు వాళ్ళిద్దరు అలా చూసుకుంటూనే ఉంటారు. ఆ సాంగ్ ఆల్రెడీ మనం నాగార్జున గారిని అండ్ ఆ హీరోయిన్ గుర్తొస్తూనే ఉంటుంది, ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఆ సాంగ్ అంత బ్యూటిఫుల్ సాంగ్. ఇప్పుడు అలాంటి సాంగ్ ఇక్కడ తీసుకొచ్చి సీరియల్ లో వేస్తే కామెడీగా అనిపించదా? ఇప్పుడు మీరు నిజంగా సాంగ్ వేయాలనుకుంటే మ్యూజిక్ కొట్టించండి, మంచిగా ఏదైనా సాంగ్ ఓన్ గా మీరు చేసుకోండి. ఇప్పుడు అదొక్కటే కాదు, ప్రతి సిచ్యువేషన్ కి వాళ్ళు సినిమా సాంగ్ వేస్తున్నారు, సినిమా సాంగ్ వేస్తున్నారు, దాని వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది ఇక్కడ ఇక్కడ ట్రెండ్ అనే కాదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలుగు. ఇప్పుడు ఓన్లీ వై షుడ్ బి బ్లేమ్ ఓన్లీ తెలుగు సీరియల్స్? హిందీ అలాగే ఉంది, తమిళ అలాగే ఉంది, ఎనీ ఛానల్ యూ సీ ఇట్ ఈస్ ద సేమ్. ఎనీ ఛానల్, ఎనీ లాంగ్వేజ్,
ఇట్ ఈస్ ద సేమ్. ఇది ఒక ట్రెండ్ లాగా అయిపోయింది ఇప్పుడు. అంటే ఎందుకు ఓన్లీ టీఆర్పీ రేటింగ్ కోసమే అంటారా? ఏం మరి అంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది ఏమో ఈ సీరియల్ కి ఆ సీరియల్ కి టీఆర్పీస్. ఇప్పుడు ఎలా ఇంతకు ముందు దేవర్ నో టీఆర్పీస్ మా, అందుకని సీరియల్ సంవత్సరాలు కొలిది నడిచేవి. మేము చేసేటప్పుడు మరి స్టార్ట్ చేసినప్పుడు దేవర్ నో టీఆర్పీస్ ఉన్నవి, ఇలా ఉండేవా, ఇలా ఇంత లేదు ఒక్కొక్క ఎపిసోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నీ సీన్ వచ్చింది, నీ సీన్ కి టీఆర్పీ లేదు, నెక్స్ట్ డే నీ క్యారెక్టర్ లేదు, ఇంకొకళ్ళు ఎవరికి వస్తుందో అంటే ఇలా లేదు. అప్పుడు ఇప్పుడు ఎలాగైపోయిందంటే ఆర్టిస్ట్ ని బట్టి టీఆర్పీ అనే టైప్. ఆ రోజు ఏదో అందరు చూసారు, అందరు కలిసి, నెక్స్ట్ డే చూడలేదు, బిజీగా ఉంది. అది ఆర్టిస్ట్ తప్పు కాదు కదా, ఈ సీన్ కి, ఈ ఆర్టిస్ట్ సీన్ కి ఈ రోజు టీఆర్పీ వచ్చింది. దట్ ఈస్ ప్లేయింగ్ ఎ మేజర్ పార్ట్. టీఆర్పీ ఇస్ ప్లేయింగ్ ఎ వెరీ మేజర్ రోజు. అంటే ఇప్పుడు సీరియల్ నాకు తెలిసి వారంకి ఒక ఎపిసోడ్ చూసినా ఆ వీక్ అంతా ఏమైందో తెలిసిపోతుంది స్టోరీ. ఎందుకంటే మండే ఎక్కడ ఉంటామో సాటర్డే కూడా అక్కడే ఉంటాం కదా, అదే వాళ్ళు చాలా డ్రాగ్ చేస్తున్నారు. అందులో మళ్ళీ కమింగ్ అప్ ఒకటి, అవును రీక్యాప్ ఒకటి, కమింగ్ అప్ ఒకటి, దానికి ఒక 5 మినిట్స్ పోతుంది. ఒకవేళ ఏమైనా ఎపిసోడ్ మిస్ అయినా మనకు కమింగ్ అప్ లోనే అర్థమైపోతుంది నెక్స్ట్ డే ఏం జరుగుతుంది. ఇన్ని ఇయర్స్ టీవీ ఇండస్ట్రీలో ఉండి ఇలా మాట్లాడుతున్నాం అంటే మా ఎక్స్పీరియన్స్ తో మీరు ఆలోచించండి. అవును మేము చేంజ్ అవ్వాలని కోరుకుంటున్నాము, ఎందుకంటే చేంజ్ అయితే చాలా మంది వర్క్ ఉంటుంది. వర్క్ కంటే ఇంపార్టెంట్ ఏమంటారని, ఒక మంచి క్వాలిటీ ప్రాజెక్ట్ వస్తుంది కదా. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక క్వాలిటీ ప్రాజెక్ట్ వస్తుంది. అదొకటే మేము సమ్వేర్ వి ఆర్ లాకింగ్ దట్. ఇప్పుడు మనము జ్యువెలరీని ఇంతకు ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, దాని మూలన కొంతమంది అఫెండ్ కూడా అయి ఉంటారేమో, అందుకే నాకు అవకాశాలు కొంచెం తక్కువ వస్తున్నాయేమో. అయ్యుండొచ్చు, ఐ డోంట్ నో, బికాస్ అప్పుడు చెప్పాను అనమాట ఇంత ఇంత నగలు వేసేసుకుంటారు, మేకప్ వేసుకుంటారు, హాస్పిటల్ సీన్స్ లో ఇంత ఇంత ఐ షాడోలు ఉంటాయి. ఇంకా విలన్ కైతే ఆ విలన్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఓకే, మరి ఆ చుట్టూ ఐ లాషెస్ అవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఎలా అయితే ఉండాలో అలా మరి ఘోరంగా చూపిస్తున్నారు. నా ఫేస్బుక్ లో ఒక వీడియో వచ్చింది అనమాట, ఒక ఛానల్ ఒక సీరియల్ ది హీరోయిన్ స్నానం చేస్తుంటుంది, షవర్ కింద చేస్తుంటుంది, ఇక్కడ దాకా క్లోజ్ చేశారు మొత్తం ఐ ఐ లాషెస్, ఐ షాడోస్, లిప్స్టిక్. ఇంకోటి చెప్పనమ్మా, ఇది ఒక ఛానల్ చెప్పడమో, ఒక ప్రొడ్యూసర్ చెప్పడమో, ఒక డైరెక్టర్ చెప్పడమో కాదు. ఎన్ ఆర్టిస్ట్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద సీన్. అవునా కాదా? ఇప్పుడు నేను ఒక సీన్ చేస్తున్నాను, ఈ సీన్ కి ఇలా పెట్టుకుంటే అన్నాచురల్ గా ఉంటుంది. డైరెక్టర్ గారు ఒక్క నిమిషం అండి, నేను కొంచెం తీసేస్తానంటే ఆయన అంటాడా? చెప్పరు. 100% ఇది ఆర్టిస్ట్ లో ఉన్న ప్రాబ్లం. యాక్చువల్లీ ఆర్టిస్ట్ లో ఉన్న ప్రాబ్లం. దే వాంట్ టు లుక్, యు లుక్ బ్యూటిఫుల్, యు ఇఫ్ యు ఆర్ బ్యూటిఫుల్ యు విల్ బి బ్యూటిఫుల్ విత్ ఆర్ వితౌట్ మేకప్. ఓకే, ఇప్పుడు నేను ఒక సీరియల్ చేశాను, ఆ సీరియల్ లో నాకు హార్ట్ అటాక్ సీన్, హార్ట్ అటాక్ సీన్ లో కళ్ళకి ఇంత కాజల్ ఉంది నాకు, నా క్యారెక్టర్ కి ఇంత కాజల్. డైరెక్టర్ వచ్చేసేసి ఉత్తమ వద్దమ్మా అలాగే ఉండనివ్వండి మేడం, అలానే చేద్దాం. నేను అన్నాను ఏమండి నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అసలు కళ్ళల్లో ఇంత కాజల్ ఏంటండి, కొంచెం తీస్తాను సార్ ప్లీజ్ సార్ అని అంటే వద్దమ్మా ఈ క్యారెక్టర్ ఇలానే ఉండాలి అని చెప్పేసి అన్నారు. సార్ మీరు ఏమనుకోకండి, నేను న్యాయం చేయలేను, కొంచెం తీస్తాను సార్ అని చెప్పి నా సాటిస్ఫాక్షన్ కోసం నేను సగం రబ్ చేసేసాను అనమాట. డైరెక్టర్ వద్దని చెప్తారా? చెప్పరు. దట్ ఈస్ అన్ ఆర్టిస్ట్ ఇంట్రెస్ట్, అది మన చేతుల్లో ఉంది. అంతేగాని ప్రతిదానికి ప్రొడ్యూసర్ ని, ఛానల్ ని, డైరెక్టర్ ని బ్లేమ్ చేయడం కూడా తప్పే. ఒక ఆర్టిస్ట్ కూడా మనకు కూడా ఇప్పుడు అందంగా ఉండడానికి నువ్వు ఎంత కష్టపడుతున్నావు, మేకప్ వేసుకుంటున్నావు, చీర కట్టుకుంటున్నావు, నగలేసుకుంటున్నావు, హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నావు, కొన్ని సీన్స్ లో అందంగా కనిపించకుండా ఉండడానికి కూడా ధైర్యం చెయ్యాలంట నేను. ఇప్పుడు మనం ఆర్టిస్ట్లు ఎందుకు అయ్యాము? బికాస్ యు ఆర్ గుడ్ లుకింగ్, యు ఆర్ బికమ్ అన్ ఆర్టిస్ట్. అవునా కాదా? యూ షుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు షో యువర్ సెల్ఫ్ విత్ ఆర్ వితౌట్ మేకప్. అది ఇంపార్టెంట్. మరి ఇప్పుడు మీరైతే తెల్లగా ఉన్నారు, మీకు మేకప్ అవసరం లేదు, కానీ నల్లగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నల్లగా ఉన్న వాళ్ళగా ఉన్నారు కాబట్టి ఆర్టిస్ట్ ఉంది ఫేస్ లో అంటారు. నేను యాక్సెప్ట్ చేయను, నల్లగా ఉన్నా సరే సరే మీరు నలుపు అని అంటున్నారు. నిరీక్షణ సినిమాలో, నిరీక్షణ సినిమాలో అర్చన గారు ఎలా ఉంటారు, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారు. వాణిశ్రీ గారు కలరా? వాళ్ళు ఎన్ని క్యారెక్టర్స్ వేశారు. కలర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఓకే, మనం తెల్లగా ఉన్నామా, నల్లగా ఉన్నామా, డస్కీగా ఉన్నామా అన్నది పాయింటే కాదు. మనం ఆర్టిస్ట్ అంటే మనం బ్యూటిఫుల్ గా ఉంటేనే మనం ఆర్టిస్ట్. మనలో ఏదో ఒక ప్లస్ పాయింట్ ఉంటేనే మనం ఆర్టిస్ట్ అయ్యాం. అవునా కాదా? ఎవరో ఇప్పుడు యు ఆర్ దేర్, యు హావ్ బ్యూటిఫుల్ ఐస్, నో ఐ హావ్ బీన్ సీయింగ్ యూ, సో ఐ యామ్ టెల్లింగ్ యూ, యు హావ్ బ్యూటిఫుల్ ఐస్, సో వెదర్ యూ పుట్ కాజల్ ఆర్ నాట్ యూ విల్ లుక్ బ్యూటిఫుల్ బికాస్ గాడ్ హస్ గివెన్ యూ వన్ అసెట్.
సో అట్లా నాకు తెల్లతోలు ఇచ్చాడు అంతవరకే. కొంచెం కలర్ నాకు ఇవ్వరాయి. మేకప్ ఇస్ నాట్ ద పాయింట్. విత్ ఆర్ వితౌట్ మేకప్ ఇఫ్ యువర్ యూ లుక్ బ్యూటిఫుల్ దట్స్ వై యువర్ అన్ ఆర్టిస్ట్. ఇంకోటి సీరియల్స్ విషయానికి వస్తే అన్ని సీరియల్స్ సేమ్ స్టోరీ ఉంది. అవును, మాక్సిమం అదే స్టోరీ. అందులో వారంలో 3-4 ఎపిసోడ్స్ మొత్తం ఫంక్షన్స్, పెళ్లిళ్ళు, సంగీత్ పార్టీస్, లేకపోతే దీపావళి ఫెస్టివల్, దసరా ఫెస్టివల్, హోలీ ఆడడం. సో దానికే కొన్ని నాకు తెలిసి కొన్ని ఎపిసోడ్స్ అయిపోతున్నాయి. అలా ఒక ఛానల్ లో వస్తే ఓకే, ప్రతి ఛానల్ లో ఏ వస్తువు ఉంటుంటే జనాలకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటుంది చెప్పండి. సంక్రాంతి వచ్చిందంటే భయం, సంక్రాంతి వచ్చిందంటే భయం. ఇప్పుడు ఏ సీరియల్ లో పెట్టినా సంక్రాంతి లేదు, ఒక శివరాత్రి వచ్చిందంటే భయం. అన్ని చోట్ల జాగర ఏమంటారు, వాట్ యు సే, జాగరణ చేస్తూ జాగరణ అవే చేస్తూ ఉంటారు. సో ఎవ్రీ అందుకే అంటాను, యూ కెన్ నాట్ బ్లేమ్ వన్ ఛానల్, ఇట్ ఈస్ అ కాంపిటీషన్. కానీ ఇది ఆగాలి అంటే ఏం చేయాలి అసలు? ఛానల్స్ ఓన్లీ షుడ్ టేక్ ద డెసిషన్. అల్టిమేట్లీ ఛానల్స్ ఓన్లీ షుడ్ టేక్ ద డెసిషన్ ఇది ఆగాలి అని. అంటే ఇది లేకపోయినా మన సీరియల్, మన స్టోరీ దమ్ము మీద మన స్టోరీ, మన సీరియల్ నడుస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీకు చాలా ఫేమ్ ఉంది. ప్రతి ఆర్టిస్ట్ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. సో ఆ ఆర్టిస్ట్ ఎలా యాక్ట్ చేసినా జనాలు చూస్తారు వాళ్ళ కోసం. డాన్స్ చేయకపోయినా చూస్తారు, చేసినా చూస్తారు. కానీ ఎందుకు ఇలా డాన్స్ పెట్టేసి చాలా, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, సీరియల్స్ చూస్తాను ఇంట్లో, లైక్ ఒక ఛానల్ సీరియల్స్ చూస్తాను. సీరియల్ చూసినప్పుడు ఒక్కొక్కసారి చీ ఏంటి సీన్ ఇట్లా తీస్తున్నాడు, ఇంత ఈ డాన్స్ ఏంటి, ఒక 3-4 డేస్ నుంచి అవే డాన్సులు వస్తున్నాయి కదా. నాకే ఒక వ్యూయర్ గా చాలా ఇరిటేషన్ వస్తుంది. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం ఎందుకు ఈ థీమ్ ని చేంజ్ చేయొచ్చు కదా? చేంజ్ అవుతుందండి, డెఫినెట్లీ. ఇప్పుడు వస్తుంది, జరుగుతున్నాయి కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పచ్చు సీరియల్ నేమ్స్, పర్లేదా? చెప్పచ్చు సార్. మౌన రాగం అనే ఒక సీరియల్ వస్తుంది మా టీవీలో, అండ్ దానిలో అమ్మాయి మేకప్ ఉండదు అండ్ చాలా నేచురల్ గా వెళ్తుంది ఆ సీరియల్. టీఆర్పీ ఇస్ ఆల్సో వెరీ గుడ్ దానికి. షీఈస్ లుకింగ్ వెరీ గుడ్ ఆల్సో. అండ్ ఇంకొకటి ది డార్క్ కలర్ లో ఉంటుంది అమ్మాయి, కార్తీక దీపం. ఇప్పుడు అమ్మాయి కూడా అంత బ్యూటిఫుల్ గా ఏమి మేకప్ అంత హెవీ. మీరు అన్నారు కదా నలుపు అని చెప్పి, మరి నలుపైన అమ్మాయిని చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు? పర్ఫార్మెన్స్. కానీ నిజానికి ఆ అమ్మాయి నలుపు నల్లగా ఉండదు కదా, ఏమో కొంచెం కానీ, బట్ స్టిల్ చూస్తున్నారా? స్టార్ట్ అయింది, అలా ఫాలో అయితే డెఫినెట్. ఇప్పుడు మరి మోస్ట్ టీఆర్పీ ఉన్న సీరియల్స్ అవి, యాక్చువల్లీ మంచి టీఆర్పీ ఉన్న సీరియల్స్ అవి. ఎందుకు ఎక్కువ టీఆర్పీ ఉన్న సీరియల్స్ అవి? బికాజ్ నేచురాలిటీకి దగ్గరగా ఉన్నారు కాబట్టి వాళ్ళు టీఆర్పీస్ బాగున్నాయి. ఇప్పుడు టీఆర్పీ బాగుందని ఆ స్టోరీ అయిపోయినా సరే ఇంకొంచెం ఏదో యాడ్ చేసి నడిపిస్తున్నారు కొన్ని. కొన్ని నడిపిస్తుంది. సో అలాంటప్పుడు అవి చూస్తే కూడా దాని బదులు కొత్త సీరియల్స్ కి అవకాశం ఇస్తే బాగుంటుంది. కరెక్ట్. ఇప్పుడు మరి మెయిల్ కి కూడా రావాలి అంటే ఏం చేయాలి అంటే, క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ రావాలి మెయిల్ కి. ఈ లేడీ విలన్స్ చాలా తగ్గాలి, స్కోప్ తగ్గాలి. నేను చెప్పాను కదా వీటికి ఎవ్వరూ ఏమి చేయలేదు. ఛానల్ ఓన్లీ హ్యాస్ టు టేక్ అ డెసిషన్, ఛానల్ ఓన్లీ హ్యాస్ టు చేంజ్ ద ట్రెండ్. ఇదంతా ఛానల్ చేతిలోనే ఉంది. సో ఛానలే ట్రెండ్ మార్చాలి. ఇప్పుడు ఒక ఇప్పుడు నేను ఇఫ్ ఐఎమ్ అ ప్రొడ్యూసర్, ఇఫ్ ఐఎమ్ గోయింగ్ విత్ ద స్టోరీ టు ద ఛానల్, ఛానల్ విల్ టెల్ మీ వాట్ ఆర్ ది కరెక్షన్స్, రైట్ ఆర్ నాట్. అకార్డింగ్ టు ఇట్ వీ హ్యావ్ టు డూ ది కరెక్షన్స్. ఇప్పుడు అలాంటప్పుడు ఛానల్ ఈ వద్దండి, మీరు ట్రెండ్ మార్చండి, ఇప్పటి వరకు అందరు ఇలానే తీసుకొస్తున్నారు, మీరు కొత్తగా తీసుకొని రండి, పాటలు లేకుండా ఈ హీరో హీరోయిన్ కి ఈక్వల్ క్యారెక్టర్స్ ఉండేటట్టుగా మీరు చేసి తీసుకొని రండి అని ఛానల్ చెప్తే మనం చేయమా? చేస్తాం. సో ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఛానల్. ఓకే, అంటే ఇందులో డైరెక్టర్ ప్రొడ్యూసర్ పాత్ర ఏమి ఉండదు? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎవ్రీబడి ఆర్ పపెట్స్. ఓకే, వెదర్ ఇట్ ఇస్ అ ప్రొడ్యూసర్ ఆర్ అ డైరెక్టర్. కానీ ఖర్చు పెట్టేది ఛానల్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ మరి ప్రొడ్యూసర్ అప్పుడు డెసిషన్ కూడా ప్రొడ్యూసర్ దే ఉండాలి. ప్రొడ్యూసర్ బతకాల్సింది ఛానల్ లో కదా, సింపుల్. ప్రొడ్యూసర్ బతకాల్సింది ఛానల్ లోనే కదా పాపం. ఓకే, ఇప్పుడు అలా చేయకపోతే ఇంకా సీరియల్ తీసుకోరు. ఏమో మరి, నేను ప్రొడ్యూసర్ని కాదుగా తెలియదు మరి ఇంకా నాకు. నేను ఒకవేళ ప్రొడ్యూసర్ అయితే నేను ఏమి చెప్పుండేదాన్ని ఏమో మరి, నేను ప్రొడ్యూసర్ని కాదు కదా, సో ఐ డోంట్ నో. కానీ అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అందరూ ఒకటి అనుకోని, లైక్ ఇంతకుముందు తెలుగు వాళ్ళే డబ్బింగ్ చెప్పాలి అది స్ట్రైక్ చేసినట్టు మీరు కూడా స్ట్రైక్ చేయొచ్చు కదా. స్ట్రైక్ చేశారు, ఏమైంది చెప్పండి. స్ట్రైక్ గురించి పక్కన పెట్టు, అందుకే నేను నేను మాట్లాడేవన్నీ కాంట్రవర్సీ అవుతాయి. అనవసరంగా నా క్యారెక్టర్ రాకపోతే నువ్వే రెస్పాన్సిబుల్. పర్లేదు, రాకపోయినా ఇప్పుడు నేను మాట చెప్తాను. డబ్బింగ్ సీరియల్స్ గురించి ధర్నాలు చేశారు పాపము, ఐ అగ్రి, అందరూ చేశారు.
ప్రొడ్యూసర్స్ కూడా చేశారు, డబ్బింగ్ సీరియల్స్ ని ఆపారు. మీరు అన్నారు ఎందుకు మరి వేరే భాష నుంచి వచ్చే సీరియల్ ఆర్టిస్టులను ఎందుకు ఆపట్లేదు అని అంటున్నారు. అవును, ప్రొడ్యూసర్సే కదా తెచ్చుకుంటున్నారు. అవును, అవునా? ప్రొడ్యూసర్లే ఆర్టిస్టులు, పేర్లు అనవసరం. నేను చెప్పినప్పుడు వాళ్ళందరికీ తెలుసు నేను ఎవరెవరు పేర్లు చెప్తున్నాను అని చెప్పి. మా వాళ్ళు చాలా ఇంటెలిజెంట్. ఓకే, సో ఆ ప్రొడ్యూసర్ అసోసియేషన్ లో ఉండే ఆర్టిస్టులు, అంటే టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది కదా, అవును, దాంట్లో ఉండే ఆర్టిస్టులే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో కూడా ప్రొడ్యూసర్లు. దాంట్లోనూ వాళ్ళకి పొజిషన్ ఉంది, దీంట్లోనూ వాళ్ళకి పొజిషన్ ఉంది. అవును, అవునా కాదా? అప్పుడు వాళ్ళ పబ్బం గడుచుకోవడానికి చూస్తాడు, కానీ నీ గురించి నా గురించి ఎందుకు ఆలోచిస్తాడమ్మా? నువ్వు చెప్పు. ఆలోచించాలి అంటున్నాను. చించడమ్మా, ఎందుకు చించారు? సింపుల్ అంటున్నాను నేను, చించరు. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చే ఆర్టిస్టులు కొంచెం తక్కువకి వస్తారు. ఓకే, ఆబ్వియస్లీ తక్కువకి వస్తారు, కానీ ఇప్పుడు వాళ్ళ లాడ్జ్ కి అయ్యే ఖర్చు, ఇంకా డైలాగ్ డెలివరీ, మీరు ఇంకా తెలుగు వాళ్ళు అయితే ఇంకా బాగా చెప్తారు కదా, కొంచెం అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వచ్చినప్పుడు అకామిడేషన్ అంతా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఏమో మరి ఏం అకామిడేషన్స్ ఇస్తారు? 5-star అకామిడేషన్, 3-star అకామిడేషన్ నాకు తెలియదు. సో అది అకామిడేషన్ ఏదో వాళ్ళకి ఇచ్చే బదులు ఆ అమౌంట్ ఏదో మీకే ఇవ్వచ్చుగా. అది అది ఆ తెలివి ఉంటే ఇంకెందుకమ్మా మనం ఇలా ఉంటాము? అంత ఆలోచించేది అయితే నేను అదే అంటాను. ఒక ఒక నాన్, ఇప్పుడు ఐఎమ్ నాట్ అగేన్స్ట్ బెంగళూరు ఆర్టిస్ట్, నేను అదే అందాం అనుకుంటున్నా. ఒకవేళ ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి తెలుగులో అవకాశం లేకపోతే మనమే వెళ్ళి అక్కడ ట్రై చేయొచ్చు కదా, లైక్ బెంగళూరులో వేరే లాంగ్వేజెస్ లో యాక్ట్ చేయొచ్చు కదా. వాళ్ళు తీసుకోవాలి కదా, కొంచెం తీసుకుంటే తీసుకుంటే చెన్నైలో తీసుకుంటారు తమిళ్ లో. నాకు తెలిసి నేను ఎవరిని వినలేదు ఇక్కడ నుంచి కన్నడ వెళ్ళి చేయటం, నేను వినలేదు. మలయాళం విన్నాను, తమిళ్ విన్నాను. ఐ హావ్ సీన్ ఇక్కడ పాపులర్ ఉంది, ఇక్కడ పాపులర్ ఉండే వాళ్ళని అక్కడ తీసుకున్నారు. ఓకే, సో అంతవరకు ఓకే. మరి ఒక మీ టీవీ అసోసియేషన్ లో ఒక అందరు కలిసి కూర్చొని డిస్కస్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళని ఇక్కడ రావద్దు అని చెప్పడం, అట్లాంటివి ఏం చేయరా? ఎవరు చేయరంటున్నాను, ఎందుకంటే చేయటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, హీరో హీరోయిన్ అందరూ బెంగళూరు ఆర్టిస్ట్. ఓకేనా? సో అటువంటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మన అంటే మనకు అవసరం, మన అవసరం లేదు. ఇప్పుడు నోబడీ వాంట్స్ టు ఓపెన్ దర్ మౌత్, ఎవ్రీబడి వాంట్స్ టు బి గుడ్. ఓకే, ఓకే, నవ్ యూ గాట్ మై పాయింట్. వై ఐఎమ్ ఎ కాంట్రవర్షియల్ ఆర్టిస్ట్ అని అన్నాను, అందుకే అన్నాను. ఎవ్రీబడి వాంట్స్ టు బి గుడ్, ఐ కాంట్ బి గుడ్. నేను మంచిదాని లెక్క నటించలేను, నా వల్ల కాదు అది. వాట్ ఐఆమ్ ఐఆమ్, ఇఫ్ ఐ డోంట్ లైక్ ఐ విల్ టెల్ ఆన్ దర్ ఫేస్, సారీ బాస్ ఐ డోంట్ లైక్ దిస్. సో ఇప్పుడు మీకు అవకాశాలు కూడా అందుకే రావట్లేదు అంటారు? ఏమో తెలీదుగా, ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత మొన్న సంవత్సరం నుంచి మూడు ఎన్క్వైరీలు కూడా నెక్స్ట్ ఇయర్ కి రావేమో ఇప్పుడు ఆలోచిస్తున్నా. అట్లా ఎవరు చేయకండి ప్లీజ్, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నారు. బట్ ఎనీవేస్ వాట్ ఎవర్ సెడ్, ఐ థింక్ చేంజ్ షుడ్ కమ్, చేంజ్ రావాలి, వస్తుంది. ఏది శాశ్వతం కాదమ్మా, ఎవరు ఎవరిని ఎన్ని రోజులు ఏళ్ళలేరు. అర్థమైందా? ఎవ్రీథింగ్ ఇప్పుడు అనుకుంటున్నారేమో బెంగళూరు ఆర్టిస్టులు అందరూ మేము వచ్చేసాము తెలుగు ఇండస్ట్రీని డామినేట్ చేసేస్తున్నాము తెలుగు ఆర్టిస్టులకి. కొంతమంది చూసా నేను, అంత లుక్ కూడా అంత బాగుండదు, లా ఉండడమో లేకపోతే క్యారెక్టర్ కి తగ్గట్టు తీసుకుంటున్నారు కావాలని. యా, క్యారెక్టర్ తగ్గట్టు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఒక దాంట్లో హీరోయిన్ ఉండాలి, హీరోయిన్ ఉన్నప్పుడు అట్లీస్ట్ తను కొంచెం గుడ్ లుకింగ్ ఉండాలి కదా. నేను సీరియల్ పేరు చెప్పను, ఎవరు ఎందుకు అంటే నువ్వు ఏ సీరియల్ గురించి మాట్లాడుతున్నావు కూడా నాకు తెలియదు, నేను చూడను కాబట్టి నాకు తెలియట్లేదు. ఓకే, ఎనీవేస్, సో వాళ్ళు ఏం కూడా అంత బాగాలేరు మన తెలుగు వాళ్ళతో పోల్చుకుంటే. కొంతమంది హీరోయిన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి బాగాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గుండమ్మ కథ హీరోయిన్ ఉంది తను, లైక్ జీ తెలుగులో తను అంటే స్టోరీ ఓరియంటెడ్ లా ఉండాలి కాబట్టి తనని తీసుకున్నారు. తను బెంగళూరు, ఐ థింక్ బెంగళూరు అమ్మాయి అనుకుంటా, అయినా తను బాగానే చేస్తుంది. ఓకే, బట్ మిగతా వాళ్ళు కొంచెం కూడా ఒక హీరోయిన్ కున్న లక్షణాలు కూడా బెంగళూరులో ఉన్న వాళ్ళకి లేరు అనుకుంటున్నాను నేను. ఏమో మరి వాళ్ళ అందరూ కాదు, అంటే ఒకరిద్దరు మేబీ వాళ్ళకి అందంగా కనిపిస్తున్నారేమో. అంటే వాళ్ళు ఏమైనా కమిట్మెంట్స్ ఇస్తారా, లైక్ దీంట్లో కూడా ఏమైనా కాస్టింగ్ కౌచ్ ఉందంటారా? ఏమో ఫేస్ చేశారా టీవీ ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్? ఎవరికి దమ్ముంది మన దగ్గరకు వచ్చారంటే మాటలు మాట్లాడేదాం. ఈ రోజు ఎవరికి లేదు ఇండస్ట్రీలో, నా దగ్గరకు వచ్చారా మాట్లాడేది. ఓన్లీ అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉందని విన్నా నిజమే. ఇంద్రనీల్ గారు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? మీరు ఏదో దాచుకుంటున్నారంటే ఏదో నిజంగానే మీరు ఫేస్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి. దట్స్ ఓకే, యూ హ్యావ్ టు టెల్, ఇట్ ఈస్ మీ టూ మూమెంట్.
యూ హావ్ టు టెల్. పర్లేదు, పర్మిషన్ ఇచ్చారు, బ్రాడ్ మైండర్ లేండి, ఏమనుకోరు. తను అనుకుంటుంది కాదు, పేరు చెప్పకండి పోని, మీకు అంతా ఇబ్బంది అనిపిస్తే. పాపులర్ సీరియల్ అండి, చాలా పాపులర్ సీరియల్స్ లో నేను ఫేస్ చేశాను. ఓకే, అంటే లేడీస్ ఆఫ్ కోర్స్. ఓకే, అంటే ఆర్టిస్ట్ నుంచా లేకపోతే ప్రొడ్యూసర్? మీరు ఇలా అడిగితే ఇంకా అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు ఆయన కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశారంటే ఆడవాళ్ళ దగ్గర నుంచే ఫేస్ చేసి ఉంటారుగా. అంటే ఆఫ్ కోర్స్ ఏం మగవాళ్ళు కూడా ఉన్నారు, మగవాళ్ళు ఏంటో కరెక్ట్. ఈ మధ్య మగవాళ్ళు కూడా స్టార్ట్ చేశారు కాబట్టి పాపం ఎవరో కానీ ఒక హ్యూమన్ బీయింగ్ నుంచి ఫేస్ అయ్యారమ్మా ఆయన. అబ్బా మాకు తెలుసు, హ్యూమన్ బీయింగ్ అది ఆర్టిస్టా, ప్రొడ్యూసరా, డైరెక్టరా, ఎవరో అన్ని చెప్పేస్తారమ్మా. అలా చెప్తే, అలా చెప్తే ఇంకా వాళ్ళని కొడతారు వచ్చి. బాగోదు, వాళ్ళు ఎవరు కొట్టడానికి, కొట్టడం ఇన్ ద సెన్స్ పాపం వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళని ఎందుకు హర్ట్ చేయడం, వాళ్ళ మనోభావాలు ఎందుకు దెబ్బతీయడం, అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు అలా ఉంచుకొని ఇవ్వండి. అంటే మరి ఆ క్యారెక్టర్ మీరు చేశారా లేకపోతే వదిలేసుకోవడం అట్లా ఏమైనా జరిగిందా? ఇది మీరు పక్కగా ప్లాన్ చేశారు అయితే మీకు అలా అడిగిన తర్వాత మీరు దాంట్లో యాక్ట్ చేశారా, అవకాశం వదులుకున్నారా, ఏం చేశారు అనేది మాకు తెలియాలి. ఇప్పుడు యాక్ట్ చేయొచ్చమ్మా, వాట్ ఇస్ దేర్, యు కెన్ యాక్ట్. వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ యాక్ట్ చేశాను అంతేనా? వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ అది కాదు ఇప్పుడు. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, ఒక ఆఫీస్ లో ఒక ఒక ఐటీ కంపెనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ కంపెనీ, వాళ్ళకి వాళ్ళ ఎంప్లాయీస్ తో ఏదన్నా ఇది ఉంది, వాళ్ళ ఉద్యోగం మానేసుకుంటారా? నో. లౌక్యంతో వాళ్ళని పక్కగా జరిపించి మనం ఎట్లా పని చేయాలన్నదే మన మన యొక్క టాలెంట్. సో ఇప్పుడు ఇంద్రనీల్ గారు కూడా అదే పని చేశారు, చేశాను కానీ కొంతవరకే, ఆ లౌక్యం కొంతవరకే పనికి వచ్చింది. తర్వాత పని రాలేదు, దాని తర్వాత అసలు నేను కాలేదు, ఇంకా వదిలేసాను. ఫిలిం ఇండస్ట్రీ కంటే కూడా టీవీ ఇండస్ట్రీలోనే ఎక్కువ కాస్టింగ్ కోచ్ నడుస్తుందా? నాకు తెలిసి రెండింటిలో నేను అసలు ఎక్కువ చూడలేదు, బట్ ఎవరు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చెప్తే నేను విన్నాను, ఓ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది అది అని. ఓకే, నేనైతే నేను ఎక్కడ వినలేదు యాక్చువల్లీ ఎక్కువ. నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు మరి, ఎందుకు పర్సనల్ గా మేము ఎక్కడ ఫేస్ చేయలేదు, బట్ ఓకే మేబీ ఉండొచ్చు. ఎవరైనా ఒకవేళ అలా మాట్లాడినా కూడా, అంటే నాకు ఒకసారి ఒక సందర్భం జరిగింది, ఒకసారి అలా మాట్లాడటం, అంటే మాట్లాడటం ఇన్ ద సెన్స్ అసహ్యంగా మాట్లాడటం కూడా కాదు, మనకు తెలిసిపోతుంది ఎవరిదైనా బిహేవియర్ కొంచెం మారిపోతే ఇండైరెక్ట్ గా అని తెలిసిపోతుంది. తెలిసినప్పుడు ఏం చేస్తాము, వాళ్ళని కట్ చేసేస్తాం. ఇట్ ఈస్ యాజ్ సింపుల్, యూ కెన్ డూ దట్ వెరీ ఈజీలీ. అంతవరకు అది ఒక్కసారే ఎదుర్కొన్నాను నేను, అది ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ ఇన్సిడెంట్. ఆ స్మాల్ ఇన్సిడెంట్ కి నేను ఎక్కువ రియాక్ట్ అయిపోయి కట్ చేశాను. అంతవరకు తప్పిస్తే మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు, నేను ఒకటే బిలీవ్ చేస్తాను. కాస్టింగ్ కౌచ్ టీవీలో ఎక్కువ ఉంది అని మీకు ఎందుకు అనిపించింది? మీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే అన్నారు బయట, అంటే ఎవరు ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు, పబ్లిక్ పబ్లిక్ లోనే ఉంది టాక్ అయితే మేబీ వాళ్ళకి. నాకు తెలిసి టీవీలో అంత లేదు, అకార్డింగ్ టు మీ టీవీలో అంత. ఎందుకంటే టీవీలో మాక్సిమం, ఓకే, ఎందుకంటే ఇట్ ఇస్ మోర్ ఆఫ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ టీవీలో. టీవీలో అంత ఉండదు. అండ్ ఇంకోటి చెప్పనమ్మా, ఎవరికైనా సరే, నన్ను ఎవరైనా సరే ఇలాగా కాస్టింగ్ కౌచ్ ఆల్ దీస్ థింగ్స్ ను మనకి ఇష్టం లేనిదే ఎవరు మన చేతి మీద మన ఒంటి మీద చేయి వేయలేడు, ఒక రాంగ్ మాట మాట్లాడలేరు ఎవరైనా సరే, వెదర్ ఇట్ ఈస్ అ మేల్ ఆర్ అ ఫీమేల్. అకార్డింగ్ టు మీ మనము అవకాశం ఇస్తే మాట్లాడతారు. ఇప్పుడు ఒక మగవాడితో ఓవర్గా, ఇప్పుడు నేను పెళ్ళైన అమ్మాయిని లొకేషన్ లో ఇంకొక కోస్టార్తో నేను ఓవర్గా మాట్లాడాను అనుకో, అడ్వాంటేజ్ తీసుకోడా? డెఫినెట్గా. సో దట్ ఈస్ ఇట్ విత్ ఇన్ యూ. How to control the situations is within you. Okay. Manam control chestunte avutalodu manle. So nenu eppudu kuda second person ni I will not blame. It is always we who are to be blamed. If your behavior is not correct, if your approach is not correct, people will take advantage. Ippudu industry gurinchi, industry lo ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ విషయానికి వస్తే, యాక్టర్స్ యాక్టర్స్ ని మ్యారేజ్ చేసుకుంటున్నారు, అంటే హీరో హీరోయిన్స్ ని మ్యారేజ్ చేసుకోవడము, లేకపోతే ఇప్పుడు మీరు కూడా ఇద్దరు ఆర్టిస్టే, మీరు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. సో అంటే వాళ్ళ సీక్రెట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు తెలుస్తుందా ముందే, అంటే వీళ్ళు కాస్టింగ్ కౌచ్ కింద అన్ని తెలుసుకొని వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారా? ఐ హావ్ నాట్ హిడెన్ ఎనీథింగ్ ఫ్రమ్ మై హస్బెండ్, హీ హాస్ నాట్ హిడెన్ ఎనీథింగ్ ఫ్రమ్ మీ. ఐ హావ్ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్ బిఫోర్ మ్యారేజ్, హీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్ బిఫోర్ మ్యారేజ్. వీ నెవర్ హ్యాడ్ ఎనీ సీక్రెట్స్. సో ఐ థింక్ వీఆర్ వెరీ హ్యాపీ. వెన్ వీఆర్ హ్యాపీ, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ అ పర్సన్ టు అ పర్సన్.
ఇట్ ఈస్ యువర్ పర్సనల్ చాయిస్. కానీ ఒక మాట చెప్పనా, దాచిపెడితే దాగే విషయాలు కావు ఇవన్నీ కూడా, అవునా కదా? ఇండస్ట్రీలో అందులో ఇప్పుడు నేను తన దగ్గర ఏమైనా దాచాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకేమన్నా ఒకవేళ నాకేమైనా ప్రీవియస్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేకపోతే నాకేమైనా సీక్రెట్స్ ఉన్నా, నేను తనకి చెప్పకపోతే ఎవడో ఒక మూడో వాడు వచ్చి చెప్తాడు, అప్పుడు ఏమవుతుంది? ఉన్నది కాస్త పోతుంది. సో అది ముందే చెప్పేసేసుకుంటే ఇట్ ఈస్ బెటర్. అలా అండర్స్టాండింగ్ ఉంటాయి ఆడియన్సెస్. మరి మీరు ఆఫర్స్ కొన్ని నచ్చక వదిలేసుకుంటున్నారు, మరి మీకు ఆఫర్స్ లేకపోతే మీకు ఎట్లా గడుస్తుంది? అంటే వేరే ఏమైనా చేస్తున్నారా, మీ అవగేషన్స్ వేరే ఏమైనా ఉన్నాయా? అంటే ఇన్కమ్ పరంగా, నేను కొంచెం రియల్ ఎస్టేట్ లో ఉన్నాను, ఆర్ డాన్స్ ఒకటి ఉంది. ఓకే, సో డాన్స్ నేను షోస్ చేస్తుంటాను, సో రియల్ ఎస్టేట్ లో వర్క్ చేస్తుంటాను, లైక్ కొంచెం మంచి డీల్స్ చేస్తుంటాను అలా. సో దాంతో నాకు ఒకటే నమ్ముకుంటే మనం ఎక్కడ, ఇది యాక్టింగ్ ఒకటే నమ్ముకుంటే మనం ఎవరైనా సరే సెటిల్ అవడం చాలా టైం పడుతుంది. సో నాకు కొన్ని కొన్ని మంచి ఇవి ఉన్నాయి అన్నమాట, యా బిజినెస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, ఇప్పుడు మీ పర్సనాలిటీ చూస్తే మంచి ఫిట్ గా ఉన్నారు, వై కాంట్ యు ట్రై ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ? మావాడు అదే తిడుతుంటది, ఎందుకు ట్రై చేయాలి? ట్రై చేయొచ్చు కదా, ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాను. అంటే వెతుక్కుంటూ అయితే అవకాశాలు, యా యా డెఫినెట్లీ లక్కుంటే వస్తుంది. నాకేంటంటే అంటే మనకి సీరియల్స్ లో టీవీలో ఇంత క్రేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఫిలిం ఆఫీస్ కి వెళ్ళి మనము సార్ నాకు ఒక ఆఫర్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లేదయ్యా తర్వాత అన్నారనుకో, నేను కొంచెం హర్ట్ అయిపోతాను. అరే ఏంటి, మనల్ని కొంచెం గుర్తుపడతారు వాళ్ళు పాపం, వెళ్ళిన తర్వాత గుర్తుపడతారు అంతా అంటారు, ఇస్తామని చెప్పి సరే అండి తప్పకుండా చేద్దామని చెప్పి తర్వాత మనల్ని ఇగ్నోర్ చేసేస్తే నెక్స్ట్ ఆఫర్ రాకపోతే అది కొంచెం ఎందుకు హర్టింగ్ గా ఉంటుంది, ఎందుకు మనకి ఇలా అని. తర్వాత నేను ట్రై చేయను, నానున్నా బ్యాడ్ అది యాక్చువల్లీ తర్వాత మళ్ళీ ట్రై చేస్తూ ఉంటేనే కదా వస్తాయి ఆఫర్స్, తను అదే అంటుంది అనమాట. సో ఒక్కసారి ఒక్క చోట ఏదైనా నీకు మిస్టేక్ జరిగి ఉంటే తను నెక్స్ట్ చేస్తూనే ఉండు, ఫర్దర్ గా ట్రై చేస్తూ ఉంటే. Yeah, I want, that is my dream actually. But definitely, but here, dream ainappudu meer ad fulfill cheyalani chestha chestanu. Ippudu thana dream ni taggan kada, na dream than fulfill cheyalani nenu year nenu ade cheppanu, anduke year definitely nen chestanu, pedda screen lo kanipisthanu as a villain or whatever a character, definitely nen chestanu ani cheppanu thaniki. Nenu kuda serious ga try chestunna. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, సీనియర్స్ యాక్ట్ చేస్తున్నారు, ఓకే. కానీ ఇప్పుడు చాలా మందికి యాక్టింగ్ పిచ్చి ఉంది, అంటే మెయిన్గా యూత్కి, ఈ బాగా అంటే మంచిగా అందంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఈ టీవీ ఇండస్ట్రీలోకి రావాలి యాక్ట్ చేయాలి అంటే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి అసలు? నాకు తెలిసి బెస్ట్ ఐడియా ఏంటంటే ఛానల్ కి వెళ్ళి ఫోటోగ్రాఫ్స్ డైరెక్ట్ ఛానల్ కి ఇస్తే, ఓకే, ఎందుకంటే ఛానల్ సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆర్టిస్ట్ ఇప్పుడు ప్రతి సీరియల్ లో, సో ఛానల్ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఆర్టిస్ట్ కి, డెఫినెట్లీ ఛానల్ కి అప్రోచ్ అవ్వాలి. ఓకే, అయితే మేఘన్న గారు యాజ్ ఏ ఉమెన్ ఇప్పుడు చాలా డైవర్స్ కేసు అవుతుంది, అంటే లైక్ దేని వల్ల అంటారు, అంటే ఒక అమ్మాయి వల్ల, ఒక అబ్బాయి వల్ల, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల, ఈగోస్ వల్ల, ఈగోస్ వల్ల. ఇప్పుడు ఉన్న జనరేషన్ చాలా ఈగోయిస్టిక్ జనరేషన్. ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్ ఎక్కువ చూస్తే, లవ్ మ్యారేజెస్ డివోర్స్ రేట్ ఎక్కువ ఉంది దాన్ ది అరేంజ్డ్ మ్యారేజెస్. ఎందుకునంటే స్టార్టింగ్ లో అన్ని బానే ఉంటాయి అమ్మా, బికాస్ వెన్ యు ఆర్ ఇన్ లవ్ ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్. ఓకే, ఒకళ్ళు ఒకళ్ళని తిట్టుకోరు. మా ఆయన నన్ను ఎప్పుడు తిట్టేవాడు కాదు, తిట్టడేమో అనుకునేదాన్ని నేను. ఓకే, అసలు తిట్టడం రాదేమో అనుకునేదాన్ని. పెళ్ళైన తర్వాత ఒక క్లాస్ పీకాడు, ఒక రేంజ్ కి పీకాడు, ఇంత తిట్టాడే ఇప్పటికి తనంటది. అరే నువ్వు స్టార్ట్ చేస్తే లెక్చర్ ఇస్తావు అసలు. అసలు ఇప్పుడు ఒక గొడవ అయింది ఫర్ ఎగ్జాంపుల్, ఇవి ఎందుకు చెప్తున్నానంటే మిగతా వాళ్ళు కూడా దే షుడ్ చేంజ్ దెమ్ సెల్స్. ఒక గొడవ అయితే నేను కామ్ అయిపోతా, ఐ డోంట్ లైక్ టు ప్రొలాంగ్. అక్కడతో కామ్ అయిపోతే నెమ్మదిగా సెట్ అయిపోతుంది అని నా ఉద్దేశం, ఎందుకంటే ప్రొలాంగ్ చేస్తే అల్లర్ అవుతుంది, అందుకని నేను కామ్ అయిపోతా. తనకు అది ఇష్టం ఉండదు, హీ వాంట్స్ అ సొల్యూషన్ ఫర్ దట్ ప్రాబ్లం. ఆ సొల్యూషన్ ఎట్లా, ఎంత ఎంత దారుణంగా ఉంటుంది అంటే, కొన్నిసార్లు మనం పడుకోను మంచి నిద్రలో ఉంటాం, నైట్ 1:30 లేపుతాడు, లే అంటాడు, ఏంటి అని అంటా అనుకో, నువ్వు ఇందాక ఆ మాట అన్నావు కదా, ఉంటే దాని గురించి మన ఇద్దరం డిస్కషన్, ఇది ఆర్గ్యుమెంట్ కాదు, ఇది డిస్కషన్, దీన్ని మనం తేలుదాం, ఒకటిన్నరగా. సో ఇవి ఇవి చాలా ఎక్కువ ఉండేవి
ఇప్పుడు చాలా తగ్గించేసుకున్నాడు. పెళ్ళైన కొత్తల్లో అయితే నాకు పిచ్చికి పోయింది అసలు అంత రాత్రి కాదు. అంటే తన సైడ్ ఎంత పాజిటివ్ గా చెప్పుకుంటుంది అంటే అసలు చెప్పాలంటున్నాను. గొడవలు జరుగుతాయి కాదనట్లేదు, ప్రతి ఫ్యామిలీలో జరుగుతాయి. ఇక్కడ మెయిన్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉండాలంటే కాంప్రమైజ్. నేను ఎక్కువ కాంప్రమైజ్ అవుతాను కాబట్టి తను చాలా పొగరు యాక్చువల్లీ పొగరుగా అసలు ఆ పొగరులో కాదు. చిన్నప్పటి నుంచే నేను నాకు నేనే చెప్తాను, నాకు ఒళ్ళంతా పొగరేనే చెప్తాను. కొంచెం హర్టింగ్, చాలా హర్ట్ అయ్యే మాటలు కొన్ని మాట్లాడేసి ఉంటుంది. ఆ సిచ్యువేషన్ సంబంధించిన అసలు ఆ గొడవ దేనికైంది, ఆ గొడవలో సంబంధించిన మ్యాటరే కాదు, ఆ గొడవకు సంబంధించిన వర్డే ఉండదు, అది డిఫరెంట్ వర్డ్ ఉంటుంది. అసలు ఆ మాటకి అసలు ఆ గొడవకి నువ్వు అడిగిన క్వశ్చన్ కి నువ్వు తిట్టిన తిట్టుకి సంబంధం ఉందా? హీస్ ఫ్రమ్ విజయవాడ, ఆబ్వియస్లీ హిస్ తెలుగు విల్ బి వెరీ గుడ్ దాన్ మైన్. నేను కొంచెం హాఫ్ బ్రీడ్ కాబట్టి నా తెలుగు అంత లెవెల్ అంతే కదా, హాఫ్ బ్రీడ్ కదా. అయితే తను చెప్పేది నాకు రాంగ్ గానే అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఇంకోటి అంటాను నాకు కాదు ఇది, ఎవరికి చెప్పినా కూడా ఇలానే అర్థమవుతుంది అని అంటాను నేను. ఎందుకంటే నాకు అలా కనిపిస్తుంది అనమాట తను మాట్లాడేది. దాంతో నేను రేజ్ అయిపోతాను, ఇంకా రేజ్ అయిపోయి అక్కడ ఒక మాట అనేసి వెళ్ళిపోతాను ఇంకా అక్కడ. ఆ మాట నాకు చాలా ఇప్పుడు తెలిసిందండి, మీరు అలా అనవడం వల్లే ఆయన గడ్డం పెంచినట్టున్నారు. రిలేషన్షిప్ వేర్ యూ హ్యావ్ ఆల్ దీస్ అప్స్ అండ్ డౌన్స్, యూ హ్యావ్ ఫైట్స్, యూ హ్యావ్ కాంప్రమైజెస్. కాంప్రమైజ్ లేకపోతే నేను ఒక మాట చెప్తాను, మన అమ్మ నాన్నతో మనం కాంప్రమైజ్ అవ్వట్లేదా? మనం ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ కొన్ని మాటలు మనకు నచ్చవు, వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడే మనకు చాదస్తం కనిపిస్తాయి, అయితే చిరాకు కనిపిస్తాయి. మన బ్రదర్ సిస్టర్ మాటలు మనకు నచ్చవు, అలా అని చెప్పి మనం వాళ్ళని వదిలేసుకుంటామా? కాంప్రమైజ్ అవి రిలేషన్షిప్స్ కంటిన్యూ చేయటం లేదా? సో దిస్ ఇస్ ఆల్సో ద సేమ్ థింగ్. ఈ రోజు ఈ మొగుడు కాదు, రేపు ఇంకో మొగుడిని చేసుకోవాలని అనుకుంటే డివోర్సే. అవునా? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా సేమ్, మదర్ అండ్ ఫాదర్ సిస్టర్స్ ఎలా ఉన్నారు అంతే, అలాగే మెయింటైన్ చేస్తే. యాక్చువల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ద మోర్ లాంగర్ రిలేషన్షిప్ కదా. అవును, ఇది లైఫ్ లాంగ్ రిలేషన్షిప్. మనం అవన్నీ కూడా ఒక రేంజ్ వచ్చిన తర్వాత కట్ అయిపోతాయి, వాటితో ఇంకా కొన్ని కొంత స్టేజ్ వరకే ఉంటాయి. బట్ విత్ హస్బెండ్ ఇట్ ఇస్ లైక్ ఇట్ ఇస్ ఫర్ ఎవర్. అండ్ ఇప్పుడు ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే, విమెన్ అండ్ మెన్ ఈక్వల్ ఉండాలి. ఐ అగ్రీ. ఇది నేను ఇది చాలా సార్లు చెప్దామనుకుని మర్చిపోతున్నాను. ఐ వాంట్ టు టెల్ దిస్ పాయింట్. ఇది నేను బయస్డ్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, కానీ చాలా మంది ఆడవాళ్ళు తగ్గకూడదు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ అని అంటారు. ఈక్వలే కాదంటలేదు నేను, కానీ ఆ మగవాడు ఒక 10% ఎక్కువ ఉంటేనే ఆ రిలేషన్షిప్ బ్యూటీ. మగవాడు డామినేటింగ్ లేకపోతే ఇంకా ఆడతో సమానం, ఇంకా మగవాడు. వాట్ ఈస్ ద పాయింట్ యూ టెల్ మీ? ఆడది ఏది చెప్తే అది తా అంటే తందాన పలికితే ఇంకా మగవాడు అనే ఆ వెయిట్ ఎందుకు మనం ఇచ్చేది? దెర్ ఇస్ దెర్ విల్ బి నో వెయిట్ ఫర్ అ మేల్. అవునా కదా? మనము మగాడు అని అంత ఇదిగా ఒక వెయిట్ తో చెప్తాం, ఆ వెయిట్ కనపడాలి రిలేషన్షిప్ లో, దానిలో తప్పు లేదు. అంతేకాని నేను ఆడదాన్ని, నేను ఈక్వల్ గా ఉండాలి, గాడిది గుడ్డు అది ఇది అని అంటే ఇట్ ఇస్ బుల్షిట్. కొన్నిటికి నేను ఆడదాన్ని కదా, నేను ముందుకెళ్ళిపోతాను, నాకు హక్కు ఉంది, నేను నీకంటే ఎక్కువ చదువుకున్నాను, లేకపోతే నాకు నీకంటే ఎక్కువ పాపులారిటీ ఉంది, కట్ అయిపోతుంది. ఐ హావ్ సీన్ పీపుల్ లైక్ దాట్ మా సర్కిల్ లో, మా ఫ్రెండ్స్ లో నేను చూసాను. నా డబ్బు నీ డబ్బు, నేను ఇది కట్టాను నువ్వు ఇది కట్టావు, వాట్ ఇస్ దిస్? ఒక మగవాడు ఇద్దరు పనిచేస్తున్నారని అంటే నేను రెంట్ కడతాను, నువ్వు కరెంటు బిల్లు కట్టు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇప్పుడు రేపొద్దు నీకు పని ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పని చేయట్లేదమ్మా, నేను పని చేయట్లేదు, మా ఆయన నేను పని చేయట్లేదని నాకు తిండి పెట్ట మానేస్తాడా? రైట్ ఆర్ నాట్? ఇట్ ఈస్ హిస్ డ్యూటీ యాజ్ అ హస్బెండ్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ వైఫ్. ఇప్పుడు ఒక ఆడది కడుపుతూ ఉంది, 9 months షీ విల్ నాట్ వర్క్, షీ విల్ సిట్ ఎట్ హోమ్, విల్ ద హస్బెండ్ నాట్ ఫీడ్ హర్? యు టెల్ మీ? అప్పుడు ఏమంటారు, నువ్వు మొగడివి కాదా, ఆడదాన్ని చూసుకోవాలని తెలియదానికి రివర్స్ మళ్ళీ అప్పుడు. సో అకార్డింగ్ టు మీ గర్ల్స్ హ్యావ్ టు చేంజ్. సో ఇప్పుడు చెప్పేది లేడీస్ లో తప్పు ఉంది. డెఫినెట్, ఐ ఆల్వేస్ సే దిస్, ఆడవాళ్ళల్లో ఆవేశం చాలా ఎక్కువైపోతుంది. దట్ ఈస్ ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో. అవును, అంటే మేము సంపాదిస్తున్నామన్న అహంకారం ఎక్కువైపోయింది, అదొద్దు.
అలా చేయటం మూలానే నేను కూడా సంపాదిస్తున్నాను కదా అన్నట్టు అని నువ్వు ఎలాగైపోతుందంటే నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు. ఇట్ ఈస్ బికమ్ వెరీ ఈజీ. రిలేషన్షిప్ బ్రేక్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఎందుకు అని అంటే వర్క్ చేస్తున్నాం అనంత పొగరు. అది వద్దని అంటాను నేను. దాంతో డివోర్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. అయ్యో ఎందుకు రావాలి అసలుకి? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డబ్బు ఎందుకు రావాలి? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో పొజిషన్ ఎందుకు రావాలి? నువ్వా నేనా గొప్ప అని ఎందుకు రావాలి? రాకూడదు. సో డివోర్స్ రేట్స్ అందుకే పెరుగుతున్నాయి. చాలా బాగా చెప్తారు మీరు. ఇప్పుడు పొగడకపోతే సరే. అయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక క్వశ్చన్. ఇప్పుడు యాజ్ ఎ ఉమెన్ గా ఇప్పుడు చూస్తే బయట జనరల్ గా చాలా అమ్మాయిల మీద అత్యాచారాలు అవి ఎక్కువైపోతున్నాయి. మీరు ఒక ఉమెన్ గా ఏం చెప్తారు సొసైటీకి అండ్ ఎలా ఎదుర్కోవాలి ఆ సిచ్యువేషన్ ని? చాలా మంది భయపడతారు, లైక్ ఎవరైనా ఏమైనా అంటే ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళడము. అక్కడే వాయించాలి. ఇప్పుడు ఎవరో ఏదో అంటున్నారని ఇంటికి వచ్చి బాధపడే కంటే ఆ సిచ్యువేషన్ లోనే రియాక్ట్ అయ్యామనుకోండి, అప్పుడు ఇప్పుడు నలుగురు ఆడవాళ్ళు కలిసి ఒక మగవాడిని ఈజీగా చెతక బాధొచ్చు. సి ఇట్ ఈస్ నథింగ్. ఉమెన్ పవర్ హౌ టు యూజ్, అదే నేను అన్నా. హౌ టు యూజ్ ద ఉమెన్ పవర్. డోంట్ యూజ్ ద ఉమెన్ పవర్ ఇన్ అ రాంగ్ వే బై టేకింగ్ డివోర్సెస్. యూజ్ ద ఉమెన్ పవర్ ఇన్ ద రైట్ వే బై ఫైటింగ్ ఫర్ ద జస్టిస్. దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇప్పుడు మగవాళ్ళు అంటారు, నిన్న మా ఆయన ఒక వీడియో చూపించారు నాకు యెస్టర్డే. ఎస్, హీ షోడ్ మీ వన్ వీడియో. దుపట్టా వేసుకోవట్లేదంట, సమ్ టూ గైస్ మేడ్ అ వీడియో. దుపట్టాలు వేసుకోవట్లేదని చెప్పి సమ్ యూట్యూబ్ వీడియో, వన్ గై ఓర్ ఎట్ దుపట్టా అండ్ కేమ్ అవుట్. ఇంకొకటి అడుగుతున్నాడు, ఏంట్రా నువ్వు దుపట్టా వేసుకున్నావు అంటే, ఆడవాళ్ళు వేసుకోవట్లేదు నీకెందుకు? ఆడవాళ్ళు దుపట్టా వేసుకుంటే నీకెందుకు? వేసుకోకపోతే దిస్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. మేక్ వీడియోస్ వేర్ సోషల్ కాజ్ కి పనికి చేస్తాయో అటువంటి వీడియోస్ మీరు చెయ్యండి. అంటే ఏంటి, దుపట్టా వేసుకోకపోతే మీరు రాంగ్ సెన్స్ లో ఆడవాళ్ళని చూస్తారా చెప్పండి? ఇప్పుడు ఆడవాళ్ళు ఇప్పుడు నేను ఈరోజు ఇలా ఫ్రాక్ వేసుకున్నానమ్మా, రేపు నేను చీర కట్టుకుంటాను అంటే నీ ఒపీనియన్ మారిపోతుందా? ఇట్ ఈస్ మై విష్, ఐ విల్ వేర్ వాట్ ఎవర్ డ్రెస్ ఐ వాంట్, రైట్ ఆర్ నాట్? రైట్. బట్ అట్ ద సేమ్ టైం ఎవరైనా ఒక మాట అంటున్నారంటే ఇమ్మీడియట్ గా ఖండించాలి. యూ షుడ్ నో హౌ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ది, ఇప్పుడు నా మా ఆయన నన్ను ప్రతి చోట ప్రొటెక్ట్ చేయడానికి వస్తారా? నేను బయటికి వెళ్తాను, ఎవడైనా ఒక కమెంట్ పాస్ చేస్తాడు, తారతమ్య ఏమంటారు కరెక్టేనా, తారతమ్యం అలాంటి వాట్ ఎవర్ అలాంటి భేదం లేకుండా ఈ మధ్య కాలంలో యు ఆర్ సీయింగ్, ఐఎమ్ సీయింగ్ ద న్యూస్. చిన్న మంత్స్ బేబీని రేప్ చేస్తున్నారు, 50-60 ఇయర్ ఓల్డ్ 80 ఇయర్ ఓల్డ్ ఉమెన్ ని కూడా రేప్ చేస్తున్నారు. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అ డిజీజ్. That man has got a disease. Oka aadadanni respectable ga chudaleindi, that is a disease. Atuvanti vaalni you should bloody give them a class there itself. You should bloody beat them up nicely in the public. Intiko cheyadste what is the point? So that change should come in the woman. Andike cheppan, there is a good side and the bad side. Woman should use her strength for the good things, not for the bad things. Telugulo kochu chamma idi koncham. మీకు ఇంగ్లీష్ రావాలి? నాకు కాదు, చూసాను కాదు శ్రావ్య. ఆడవాళ్ళకి మంచిని అంటే ధైర్యాన్ని మంచి దానికి వాడుకోవాలి, ఈ రాంగ్ థింగ్స్ కి వాడుకోకూడదు కదా. అది నేను అనేది ఇది అందరికి. పాపం కొంతమంది తెలుగు వాళ్ళు చూస్తారు, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఇంత మంచి టాపిక్ మనకి అర్థం అవ్వడం కాదు కదా. చూడండి, ఇప్పుడు నార్మల్ గానే మిగతా ఇంటర్వ్యూస్ లో నేనే ఎక్కువ బాగుతాను. ఇప్పుడు మళ్ళీ దీనిలో కింద కమెంట్స్ అలాగే వస్తాయి, జనాలు మళ్ళీ నన్ను అదే అంటారు. కమెంట్స్ ని చూస్తున్నాను నేను, చూడను నేను చూడను మానేశాను. ఎక్కువ బాగుతారని ఇట్స్ వెరీ కామన్. నెగటివ్ వస్తాయి పాజిటివ్ వస్తాయి, నేను కూడా చూడను మానేశాను. అండ్ ఒకవేళ నేను చూసినా కూడా ఐ టేక్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. దట్స్ ఇట్. ఐ టేక్ ఇట్ ఇన్ అ, నాకు నెగటివ్ థింగ్స్ నా లైఫ్ లో నేను ఏవి కూడా తీసుకోను. అది ఒకటి మాత్రం, ఒకరెవరు ఏనుగులా ఉంటుంది అనే సమయంలో పెట్టారు కింద, దానికి కొంచెం ఫీల్ అయ్యి ఇప్పుడు సన్నబడింది. ఆడికెవడకో నువ్వు ఎక్కువ మైలేజ్ ఇస్తావు, ఆడెవడో పెట్టాడని నేను సన్నబడతానా? మీరు స్లిమ్ గా ఉన్నా చాలా పొడవుగా ఉన్నా మీకంటే కూడా మెగన గారే బాగున్నారు. అంటే లావుగా ఉన్నా క్యూట్ గా ఉన్నారు అంటున్నాను. మీరు బాగున్నారు, మీరు చాలా బాగున్నారు. మేఘన గారు లావుగా ఉన్నా సరే, ఎవరో కమెంట్ పెట్టారన్నారు కదా, వాళ్ళకన్నా అంటే మేఘన గారు చాలా బాగున్నారు అని చెప్పారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఎక్కువ నాకు వస్తాయి కమెంట్స్.
లేదంటే లావు ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఫేస్ లో గ్లోయ్ లా ఉంది, అందంగా ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా నాకు కుళ్ళు వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే, మీ కలర్ కొంచెం చేంజ్ నాకు. మా అమ్మ ఇలా కలిందంటే మా అమ్మ అడగాలి ఏం చేసిందో ఆవిడ. అసలు ఇంత మేకప్ కూడా వేసుకోదు, అసలు అంత మంచి కలర్ అండి హ్యాపీగా. మీకు ఖర్చు తక్కువ కదా, ప్రొడక్ట్స్ మేకప్ చాలా ఖర్చు తక్కువ. ఐ డోంట్ పుట్ మేకప్ అట్ ఆల్, లిప్స్టిక్స్ బానే ఉంటాయి అంతే. ఆల్ స్పాన్సర్డ్ బై మై సిస్టర్ ఫ్రమ్ యుఎస్ అంటే, యు డోంట్ బై. బట్ ఎనీవేస్ ఫిజికల్ అపియరెన్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. మనం అందంగా ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదు, మన మాట తీరు అందంగా ఉందా లేదా, మనం నలుగురితో మాట్లాడేది బాగుందా లేదా, మనతో మంచిగా ఉన్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. కుదిరితే లాస్ట్ లో నేను ఒకటి చెప్పాలనుకుంటాను, కుదిరితే సేవ చేయండి. ఫీడ్ ద హంగ్రీ అనేసి నేను ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను, వి డూ సర్వీసెస్ టు పీపుల్. సో అలాంటివి ఏమన్నా ఉంటే అంటే మాతోనే కలిసి చేయాలి అన్నది రూల్ ఏం లేదు, మీరేమన్నా చేయాలని అనుకుంటే కూడా ప్లీజ్ డూ ఇట్. అంటే ఒక చైల్డ్ ఎడ్యుకేషను, లేకపోతే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయటము, లేకపోతే వాళ్ళతో కూర్చొని ఒక పూట భోజనం చేయటము, దీస్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్, ఎనీబడీ కెన్ డూ ఇట్. సో ఐ థింక్ ఆ కొంచెం చేస్తే మాత్రం అట్లీస్ట్ నో సంథింగ్ టువర్డ్స్ ద సొసైటీ. మనం చాలా పాపాలు చేస్తున్నాము, కొంతలో కొంతైనా తీర్చుకుంటాము అని చెప్పి నేను అనుకుంటాను. మేము 2 ఇయర్స్ నుంచి ఐ హావ్ ది ఆర్గనైజేషన్ ఫ్రమ్ 2 ఇయర్స్. మా పేజ్ ని కూడా లైక్ చేయండి, మీ ద్వారా చెప్పుకుంటున్నాను నేను. మా ఫీడ్ ద హంగ్రీ పేజ్ ని లైక్ చేయండి, మా ఈవెంట్స్ ని ఫాలో అవ్వండి, మాతో పాటు జాయిన్ అయ్యి పీపుల్ కి సర్వీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే అండి, అయితే ఇంద్రనీల్ గారు మిమ్మల్ని త్వరలో మేము బిగ్ స్క్రీన్ మీద చూడాలని అనుకుంటున్నాము, అండ్ ప్రేక్షకులు కూడా కోరుకుంటారు. అండ్ మీరు ఇద్దరు కూడా ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అండ్ వితౌట్ ఎనీ ఫైట్స్. 100% ప్రతి ఇంటర్వ్యూలో లేకపోతే వేస్ట్ అంతే అంటారా? అయ్యో ఫైట్స్ ఉండాలి. మా ఇద్దరు ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం కాదు, అసలు ప్రతి ఇంటర్వ్యూలో కూడా నాకంటే ఎక్కువ తనే మాట్లాడుతుంది, ఇక్కడ కూడా తనే డామినేట్ చేసేసింది, నన్ను అసలు మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. నా ఫీలింగ్ షేర్ చేస్తున్నా అంటే ఛాన్స్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇంటర్వ్యూ నుంచి అయినా మీరు కొంచెం ఇంద్రనీల్ గారికి ఛాన్స్ ఇవ్వండి, అప్పుడు ప్లాస్టర్ చేసుకొని కూర్చుంటాను. అసలు ఒక టాపిక్ ఇస్తే చాలు, దాని మీద డిబేట్ అయ్యి ఇంకా మాకు ఛాన్స్. ఓకే అండి, అయితే థ్యాంక్ యూ వెరీ మచ్, అసలు మేము అడగగానే మీరు వచ్చి మాట్లాడినందుకు అండ్ ఇండస్ట్రీ గురించి అడిగితే కూడా మీరు సమాధానం చెప్పినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.